సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయ కలిగిన మా దేవ ప్రభువా గత రెండు దినాలుగా ఎన్నో విలువైన విషయాలు మాకు నేర్పిస్తూ వస్తున్నారు ఈ మూడవ దినం కూడా మరిన్ని సంగతులు మాకు నేర్పించండి మమ్మల్ని బలపరచండి మీ కృపలో భద్రపరచండి ప్రభువా మా హృదయమును వెలిగించండి మీ మాటలలోని మాధుర్యాన్ని గ్రహిస్తూ మా జీవితాలను కడుక్కుంటూ ప్రభువా మీకు ఇష్టులైన పిల్లలుగా మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లడానికి మాకు సహాయ సహకారాలను అనుగ్రహించమని ప్రత్యక్షంగా మీ మాటలు వింటున్న పిల్లలకు మాత్రమే గాక దూరదేశాల్లో ఉండి లైవ్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో కూడా మీ వెలుగులు నింపమని మీ కాపుదల ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని సమస్త విధములైన జ్ఞానము మీ పిల్లల జీవితాల్లో ఉంచమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయము నర్దిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్ ప్రియులరా మరణమును గురించి నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం చెప్పండి మరణ భయం ఎవరికి ఉండకూడదు ఎస్ విశ్వాసికి ఏమి ఉండకూడదు మరణ భయం ఉండకూడదు మరణ భయం ఉన్నవాడు ఎవరు కాదు విశ్వాసి కాదు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను విడిచి పరలోకానికి వెళ్ళిపోతూ తన శిష్యులకు ఆజ్ఞాపించిన సంగతులు చాలా బలమైన సంగతులు వారికి ఆజ్ఞాపించడం జరిగింది అప్పుడు పేతురు గారికి ప్రభు ఒక మాట చెబుతారు యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుంచి అందరు చదవాలి యేసు నా గొర్రెలను మేపుము నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు అన్నాడు నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నువ్వు ఏం చేస్తావట చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవును అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను అక్కడ ఒక మాట రాయబడింది చూడండి 19వ వచనం అతడు ఎట్టి మరణము వలన అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరుచునో అది సూచించి ఆయన ఈ మాట చెప్పెను గమనించాలి ప్రియమైన దేవుని ప్రజలారా ఆయన ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరుచునో అంటే ఒక విశ్వాసి మరణం దేవుని మహిమ పరచడానికి కూడా ఉపయోగపడుతుంది మన జీవితం ద్వారా మాత్రమే కాదు మన మరణం ద్వారా కూడా మనం దేవుణ్ణి ఏం చేయొచ్చు మహిమపరచొచ్చు దేవుణ్ణి మహిమపరచడం అనగానే చాలా మందికి ఏం తెలుసు దేవుణ్ణి మహిమపరచండి అనగానే మీరు అందరూ ఏం చేస్తారు ఒకేసారి చెప్పండి ఏం చేస్తారు పాటలు పాడతారా ఆ ఇంకా స్తోత్రాలు చెప్తారు ఇంకా పాటలు పాడితేనే దేవునికి మహిమ వస్తుంది స్తోత్రాలు చెబితేనే దేవునికి బాగా మహిమ వస్తుంది అని బైబిల్ చెప్పట్లా బైబిల్ ఏమంటుందో తెలుసా మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు అంటే దేని మీద బేస్ చేసుకుని దేవునికి మహిమ వస్తుంది మన సత్క్రియలు అంటే మన బతుకు మన జీవితం దేవుని మహిమపరిచేదిగా ఉండాలి మన జీవితం ద్వారా కూడా దేవుణ్ణి ఏం చేయొచ్చు మహిమపరచొచ్చు మన క్రియల ద్వారా ఉత్తమమైన క్రియలు పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా పాపాన్ని మానేయడం ద్వారా పాపపు బ్రతుకుకు స్వస్తి పలకడం ద్వారా చేస్తున్న అపరాధములు మానేయడం ద్వారా ఆ పనికిమాలిన పనుల నుంచి విముక్తి పొందడం ద్వారా ఆ పనికిమాలిన జీవితానికి ముగింపు పలకడం ద్వారా కూడా ఎవరికి మహిమ వస్తుందట దేవునికి మహిమ వస్తుంది అంటే నువ్వు దేవుని కొరకే భూమి మీద బతుకుతూ ఉంటే అది ఎవరికి మహిమ దేవునికి మహిమ నా పాయింట్ అందరూ క్యాచ్ చేయాలి నిన్ను పుట్టించింది ఎవరు దేవుడు నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించింది ఎవరు దేవుడు నీకు ఈ రోజు భూమి మీద బతికిచ్చింది ఎవరు దేవుడు నువ్వు ఈ రోజు ఇక్కడ హాయిగా ఆనందంగా ఊపిరి పీల్చగలుగుతున్నావు అంటే కారణం ఎవరు దేవుడు ఆకాశ మహాకాశాలని నడిపిస్తున్న ప్రభుత్వం వెనక ప్రభు ఉన్నాడు వాటి అంతటవే నడవట్లేదు దాని అంతటదే రాత్రి రాదు దాని అంతటదే పగలు రాదు దాని అంతటదే సూర్యుడు ఉదయించడు అర్థమవుతుందా దాని అంతటదే భూమి తిరిగేయట్లేదు మరి ఇవన్నీ జరుగుతున్నాయి నక్షత్రాలు కదులుతున్నాయి భూమి కదులుతోంది సూర్యుడు ఉదయిస్తున్నాడు చంద్రుడు ఉదయిస్తున్నాడు వర్షం కురుస్తోంది భూమి పండుతోంది ఇవన్నీ జరుగుతున్నాయంటే దీనికి కారణం ఎవరు వెనకెవరున్నారు సాక్షాత్తు దేవుడున్నాడు దేవుడున్నాడు ఇది సత్యం
దేవుని వలననే ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుని వలన జరుగుతున్నాయి అంటే మన వెనక ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మన బ్రతుకు మనకి నచ్చినట్టుగా పాడు చేసుకుంటే దేవునికి ఎలాంటి మహిమ రాదు. మన బ్రతుకును మనకి నచ్చినట్టుగా నాశనం చేసుకుంటే దేవునికి ఎలాంటి మహిమ రాదు. మరి దేవునికి మహిమ రావాలి అంటే చేస్తున్న సత్క్రియల వలన కూడా మీ తండ్రికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. అలాగే మీ మరణం, మీ మరణం ఘనమైన మరణం, ఘనమైన మరణం, ఉన్నతమైన మరణం, గొప్ప మరణం. ఆ మధ్య ముంబై దాడుల్లో, ముంబై ఉగ్రవాద దాడుల్లో ఉన్ని కృష్ణన్ అనే ఒక ఆయన, ఒక యవనస్తుడు, ఒక యవన మేజర్ ఆయన, ఆయన చనిపోయాడు, అమరుడైపోయాడు. ఆయన పోరాడి చనిపోయాడు, ఉగ్రవాదులతో పోరాడి అనేక మందిని కాపాడి దేశం కోసం చచ్చిపోయాడు. ఒక వ్యక్తి మరణం, చాలామంది మరణిస్తున్నారు కానీ ఆ మరణాలన్నిటి గురించి సమాజం మాట్లాడుకోవట్లేదు. ఆ వ్యక్తి దేశం కోసం మరణించాడు కాబట్టి, ఆ వ్యక్తి ప్రజల కోసం మరణించాడు కాబట్టి ఆ మరణాన్ని గురించి గొప్పగా మాట్లాడడం మాత్రమే కాదు సినిమా కూడా తీశారు. అంటే మరణం ద్వారా కూడా వాళ్ళు ఏం పొందుకున్నారు? ఘనత పొందుకున్నారు. ఏమే రైట్? మరణం ద్వారా వాళ్ళు ఘనత పొందుకున్నారు. అంతెందుకు స్వతంత్ర సమరయోధుల గురించి మనం మాట్లాడతాం. స్వతంత్ర సమరయోధుల గురించి మనం గొప్పగా ఎందుకు మాట్లాడతాం అంటే వాళ్ళు దేశం కోసం చచ్చిపోయారు. వాళ్ళ కోసం వాళ్ళు చచ్చిపోలేదు, వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు చచ్చిపోలేదు. వాళ్ళు దేవుని కోసం దేనికోసం చచ్చిపోయారట? దేశం కోసం చచ్చిపోయారు, స్వతంత్రం కోసం చచ్చిపోయారు. కాబట్టి దేవర్ గ్రేట్ అంటాం, దేవర్ గ్రేట్ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. గాంధీ గారు ఎందుకు చచ్చిపోయారంటే దేశం కోసం చచ్చిపోయారు అంటారు. భగత్ సింగ్ ఎందుకు చచ్చిపోయాడంటే దేశం కోసం చచ్చిపోయాడు. అల్లూరి సీతారామరాజు గారు ఎందుకు చచ్చిపోయారంటే దేశం కోసం చచ్చిపోయాడు. ఇలా ఎంతోమంది అమరవీరులు, అమరవీరుల ప్రాణత్యాగాలు, వాటిని మనం స్మరించుకోవాలి, వారికి ఘన నివాళులు అర్పించాలి, వారిని గౌరవించాలి అని చెబుతోంది సమాజం. ఎస్, అలాగే దేవుడు కూడా తన గ్రంథంలో వ్రాయించాడు, దేశం కోసం చనిపోవడం ఘనత అనుకుంటున్న మానవ సమాజమా? దేశం గొప్పదా? దేశం, దేశాన్నే ఇచ్చిన దేవుడు గొప్పవాడా అని ఆయన అడుగుతాడు. ఆయన నీతినిచ్చాడు, ఆయన సత్యాన్నిచ్చాడు, ఆయన ప్రేమనిచ్చాడు, ఆయన సమస్తాన్ని మనకిచ్చాడు. అఫ్కోర్స్ మనం దేశాన్ని ప్రేమిస్తున్నాం, అది రైట్. కానీ అంతకంటే ఎక్కువ మనం ఎవరిని ప్రేమించబద్ధులమై ఉన్నాం? దేవుని ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే దేశానికి, నాకు, నీకు, మనందరికీ మూలం ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుని కొరకు మరణించడాన్ని కూడా అది మహిమ అన్నాడు. ఎట్టి మరణము వలన దేవునిని మహిమపరుచును? సాధారణ మరణాలు అందరికీ సంభవిస్తాయి, అందరికీ సంభవిస్తాయి. సాధారణ మరణాలు సంభవిస్తాయా సంభవించవా? సంభవిస్తాయి. సాధారణ మరణాలు అందరికీ సంభవిస్తాయి. మనం ఏదో ఒక రోజు మామూలుగా గుండె ఆగిపోయో, కిడ్నీలు పనిచేయకో, లివర్ పనిచేయకో, ఊపిరాడకో, ఏదైనా రోగం వచ్చో, యాక్సిడెంట్ అయ్యో, వయసు అయిపోయో, ఏదో విధంగా మనం ఏదో ఒక రోజు మంచం మీద పడి చచ్చిపోతాం. అది కామన్ థింగ్. అది కానీ కొందరు అలా మరణించలేదే. కొందరి మరణాలు అలా లేవు. కొందరి మరణాలు ఎలా ఉన్నాయంటే దేవుని కొరకు ఆయనను మహిమపరుస్తూ చచ్చిపోయారు. మీకు అందరికీ తెలుసు ఉగ్రవాదులు, వాళ్ళు ఉగ్రవాదం అనేది చాలా ప్రమాదకరమైంది. మనుషుల్ని చంపేసి మేము దేవుని సేవ చేస్తామంటారు వాళ్ళు. ఇందుకే మీరు ఉగ్రవాదులారా, మీరు మనుషుల్ని ఎందుకు చంపుతున్నారు అని అంటే మేము దేవుని కోసం చంపుతున్నామని చెప్తారు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ యోహాను సువార్త 16:2 యూదులను ఉద్దేశించి ఇదే మాట చెప్పారు. ఆయన మతపిచ్చి పట్టిన మూర్ఖులను ఉద్దేశించి, మతపిచ్చితో మనుషుల్ని చంపుతున్న వాళ్ళని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞప్తికి తెచ్చుకున్నటువంటి, ఆనాటి ప్రజలకు బోధించినటువంటి మాట ఏంటంటే యోహాను సువార్త 16:2 వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. యూదులు మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. ఆనాటి క్రైస్తవుల్ని యూదులు ఏ విధంగా ఊచకోతకొచ్చి చంపబోతున్నారో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. యూదులు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించారు, యూదులు క్రీస్తుని వ్యతిరేకించారు. అంటే అందరూ కాదు, అందులో కొందరు, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆనాటి కాలంలో. ఆ యూదులు క్రూరులుగా, భయంకరులుగా, దేవుని యొక్క మనసు అర్థం చేసుకోకుండా, దేవుని జ్ఞానం అర్థం చేసుకోకుండా, దేవుని ప్రేమ అర్థం చేసుకోకుండా
మనుషుల్ని చంపేసి వీళ్ళని చంపితే ఎవరికి సేవ చేసినట్టు అనుకున్నారట? దేవుడికి సేవ చేసినట్టు అనుకున్నారట. ఈరోజు ఉగ్రవాదులు కూడా ఫాలో అయ్యేది అదే. ఈరోజు ఉగ్రవాదులు కూడా మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు, పేకల కోసి చంపేస్తారు, చాలా క్రూరంగా చంపుతారు వాళ్ళు. ఆ చంపేసి వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, మేము మా దేవుడికి ఏం చేస్తున్నాం? సేవ చేస్తున్నాం. ఇది మా దేవుడికి మేము చేసే సేవ. మనుషుల్ని చంపేస్తే సేవ అనుకుంటున్నారట ప్రజలు. అందులో ఉగ్రవాదులు కూడా ఉన్నారు. కానీ ప్రభు అన్నారు, మనుషుల్ని చంపేస్తే సేవ కాదు నాయన, అదే మనుషుల కోసం చచ్చిపోతే సేవ. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈజ్. మనుషుల్ని చంపేస్తే సేవ కాదు, ఆ మనుషుల కోసం చంపబడితే సేవ. ప్రాణాలు తీసేస్తే నాకు మహిమ కాదు, నాకు సేవ కాదు అది. ప్రాణాలు తీసేసేవాడు నా సేవకుడు కాదు, ప్రాణాలు తీసేవాడు నన్ను మహిమపరిచేవాడు కాదు, ప్రాణం పోసేవాడు నన్ను మహిమపరిచేవాడు, ప్రాణమిచ్చేవాడు నన్ను మహిమపరిచేవాడు. అర్థమవుతుందా? ప్రభువు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ప్రేమ ఎట్టిదైనది మనము తెలుసుకొనుచున్నాము. మీరును మీ సహోదరులను ప్రేమింపబద్ధులై ఉన్నారు అన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కూడా మీ సహోదరులను ఏం బద్దులై ఉన్నారట? ప్రేమింపబద్ధులై ఉన్నారు. అంటే ప్రాణం తీసేస్తే దేవుని ప్రేమ కాదు, ప్రాణం ఇస్తేనే అది దేవుని ప్రేమ, అది దేవుని సేవ. ఇది బోధించాడు యేసుక్రీస్తు. అందుకే ఆయన కూడా ప్రాణం ఇచ్చి చూపించాడు. ఇప్పుడు మరణం అనగానే ఏ విశ్వాస జీవితంలో కూడా అది సాధారణంగా జరగకూడదు, అది దేవునిలో జరగాలి, దేవుని కొరకు జరగాలి, దేవుని సేవలో జరగాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే క్రమంలో జరగాలి, దేవుని ప్రజల కొరకు ప్రాణం ఇచ్చిన అందులో తప్పేమీ లేదు, ఇది ఇంకా ఘనత. అలాంటి ఘనమైన మరణం నీకు వస్తుంది పేతురు అన్నాడు దేవుడు. పేతురు నీ మరణం ఎలా ఉంటుందంటే, నువ్వు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరుస్తావో సూచించి ఆ మాట చెప్పాను. ఎట్టి మరణం వల్ల నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావో సూచించాయని మాట చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. ఎవడైనను తన ప్రాణమును ప్రేమించిన ఎడల దాన్ని పోగొట్టుకుంటాడట. ఎవడైనను ఆయన నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల దానిని ఏం చేస్తాడట? దక్కించుకుంటాడట. అంతేనా చెప్తున్నాడు? తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. లూకాసు వార్త 9:23 మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అర్థమవుతుందా? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, నెక్స్ట్ ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని ఏం చేస్తాడట? పోగొట్టుకుంటాడు. అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని ఏం చేస్తాడట? పోగొట్టుకుంటాడు. నెక్స్ట్ దాని నిమిత్తమై నా నిమిత్తమై తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఎవడైనా ఒకవేళ దాన్ని ఏం చేస్తాడట? రక్షించుకుంటాడట. అంటే దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థం అవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా? ప్రాణం ఉండడం పోవడం పెద్ద విషయం కాదు, దేవునిలో పోవడం గొప్ప విషయం. ప్రాణం ఉండడం పెద్ద విషయం కాదు, పోవడం పెద్ద విషయం కాదు. అది ఎలాగూ జరుగుద్ది. ఏదో ఒకరోజు మన మరణం మనల్ని ఎలాగూ ఆవహిస్తుంది. ఏదో ఒకరోజు మరణం ఎలాగూ మన కళ్ళ ముందుకు వస్తుంది. ఏదో ఒకరోజు మరణం ఎలాగూ మనల్ని కబళిస్తుంది. ఏదో ఒకరోజు మనం అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కానీ విడిచిపెట్టే లోపు నువ్వు దేవుని వాడవైతే, దేవుని దానవైతే, నీకు సత్యార్థమైతే, 100వ కీర్తన 3వ వచనంలో వ్రాయబడిన సత్యం, 100వ కీర్తన 3వ వ్రాయబడిన సత్యం నీకు అర్థమైతే, అక్కడ ఏమంటున్నాడు తెలుసా? యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించాను. ఒకసారి అద్దం ముందు నిలబడి సీరియస్గా చూసుకోండి. ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి సీరియస్గా చూసుకోండి, ఇందులో ఏ కణమైనా నా వల్ల సృజింపబడిందా? ఎ సింగిల్ పార్టికల్ మన వల్ల సృజింపబడిందా చెప్పండి. మీరు చెప్పండి, ముక్కు కానీ, నోరు కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, మన అవయవాలు కానీ, అంతరింద్రియాలు కానీ, లోపల ప్రవహిస్తున్న రక్త చుక్క కానీ, ఏదైనా మన వల్ల సృజింపబడిందా? మరి ఎలా వచ్చింది మనకి అందమైన దేహం?
అమ్మ కడుపులో దేవుని నిర్మాణం. ఇది ఎలా సర్వైవ్ అవుతోంది? దేవుని శక్తి వలన, దేవుని దయ వలన, దేవుని కృప వలన. ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే, ఆయన శక్తి లేకపోతే ఇది సర్వైవ్ అవ్వదు, ఇది నడవదు. ఈరోజు ఇది నడుస్తోంది అంటే దానికి కారణం ఎవరు? దేవుడు. మరి దీని ద్వారా ఎవరిని మహిమపరచాలట? దేవుణ్ణి మహిమపరచాలి. ఇది ప్రాథమిక సత్యం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు తెలుసుకొనవలసినటువంటి ప్రాథమిక సత్యం ఇది. మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఇన్ ద సేమ్ వే మన మరణం అది చాలా ఉన్నతమైనది. చిట్ట చివరి ఎప్పుడో మనకు సంభవిస్తుంది అనుకుంటున్నాం, కానీ అది దేవునిలో సంభవిస్తే చాలా గొప్పది. అందుకే హతసాక్షులు ఎప్పుడూ మరణానికి భయపడలేదు, హతసాక్షులు ఎప్పుడూ ప్రాణాన్ని లెక్క చేయలేదు. ప్రభువులో చచ్చిపోవటాన్ని వాళ్ళు ఘనంగా స్వీకరించారు. దేశం కోసం చచ్చిపోవడం ఎంత గొప్పది అనుకుంటుందో సమాజం? ఎస్, అది అది గొప్పదే. దేవుని కోసం చచ్చిపోవడం ఇంకా గొప్పది అనుకుంది ఆనాటి క్రైస్తవ సమాజం. దేవుని కొరకు జీవితం ఇచ్చిన వాడి కొరకే ప్రాణాన్ని ఇవ్వడం, ప్రాణం కంటే గొప్ప కానుక ఏముంటుంది అనుకున్నారు వాళ్ళు. ప్రభువా, ఒకవేళ నీ సేవలో నా ప్రాణమే కావాలనుకుంటే, నీ సేవలో నా ప్రాణమే కావాలనుకుంటే అది ధైర్యంగా ఇచ్చేస్తాను తండ్రి, అది ధైర్యంగా ధారపోసేస్తాను తండ్రి. ఎందుకంటే జీవించువాడను నేను కాదు, ఇక మీదట జీవించువాడను నేను కాదు, నాయందు జీవించువాడెవరంటే క్రీస్తు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, క్రీస్తే నన్ను కాపాడుతున్నాడు, క్రీస్తే నా రక్షకుడు, క్రీస్తే నా పోషకుడు, క్రీస్తే నా సమస్తము అనుకున్నారు భక్తులు. అందుకే క్రీస్తు కొరకు సమస్తాన్ని త్యాగం చేశారు, క్రీస్తు కొరకు చివరికి ప్రాణమైనా ఇవ్వటానికి సంసిద్ధులైపోయారు. అది నిజమైన భక్తి జీవితం. క్రీస్తును అడ్డు పెట్టుకుని బతకాలనుకున్నారు అపోస్తలు ఎప్పుడైనా? పోని ప్రారంభ సంఘ క్రైస్తవులు ఎప్పుడైనా క్రీస్తును అడ్డు పెట్టుకుని బతకాలనుకున్నారా? కానీ ఈరోజు మన దురదృష్టం, మన దౌర్భాగ్యం, సమాజంలో మనకు కనబడుతున్నది ఎక్కువ మంది ఎవరో తెలుసా? క్రీస్తును అడ్డు పెట్టుకుని బతకాలనుకుంటున్నారు, క్రీస్తును అమ్ముకొని బతకాలనుకుంటున్నారు, క్రీస్తు నామాన్ని అవమానపరుస్తూ బతకాలనుకుంటున్నారు, క్రీస్తుతో వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు క్రైస్తవ సమాజంలో. ఎంత బాధాకరం, ఎంత దురదృష్టకరం. క్రీస్తుతో వ్యాపారాలు చేస్తున్నారు, క్రీస్తును ఒక వ్యాపార వస్తువుగా మార్చి పడేశారు. కానీ ఆ రోజు ఏది ఆశించలేదు వాళ్ళు. క్రీస్తుతో వ్యాపారం కాదు చేయాల్సింది, క్రీస్తు మన ప్రాణానికి ఆధారం. ఈరోజు మనం బ్రతుకుతున్న బ్రతుకుకు ఆయనే ఆధారం. ఆయన కోసం చనిపోవటానికి కూడా మేము వెనుకాడమని ఎంత ధైర్యంతో, సంసిద్ధతతో వారు బ్రతికితే. కానీ ఈరోజు ప్రజలు, ఈరోజు ప్రజలు యేసుక్రీస్తు పేరు మీద చేసేటువంటి వ్యాపారాలు ఎక్కువైపోయాయి, సంఘాలలో వ్యాపారాలు ఎక్కువైపోయాయి. ఘనత కోరుకునేవాళ్ళు కొందరు, నాకు పేరు రావాలంటే నాకు పేరు రావాలని ఏడ్చేవాళ్ళు మరికొందరు. దేవుని ప్రేమ చచ్చిపోయింది సంఘాలలో, దేవుని కొరకు బ్రతకాలనే ఆ జ్వాల మండటం చచ్చిపోయింది సంఘాలలో, ఆ మంట చల్లారిపోయింది ప్రజల్లో, చల్లారిపోయింది మంట. ఆత్మల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించాలనే భావజాలం లేదు. మనుషుల మెప్పొద్దు మీకు, దేవుని మెప్పు కావాలి అని దేవుడంటే, లేదు లేదు మాకు మనుషుల మెప్పే కావాలని, మనుషుల మెప్పు కోసం మహా తెప్పలు పడుతున్న సమాజంలో మనం ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు ఈ తెప్పలన్నీ ఎందుకంటే మనుషుల మెప్పు కోసం. ఈరోజు ఉంటాడు రేపు పోతాడు మనిషి, అతని మెప్పు నీకు అవసరమా? ఈరోజు ఉంటాడు రేపు చచ్చిపోతాడు, పెడితే పెళ్ళి అంటాడు లేకుంటే చావంటాడు. అలాంటి మనిషి మెప్పు మనకు అవసరమా? కానీ మనుషులకి ఏం కావాలంటే మనుషులు మెప్పే కావాలి. ఈరోజు ఆ మెప్పు కోసం బతుకుతున్నారు. మరి మరణం ఎక్కడ జరగాలనేది డిసైడ్ అవ్వలేకపోయారు మనుషులు. ఇల్లు ఎలా కట్టాలి డిసైడ్ అవుతున్నారు, పెళ్ళి ఎలా చేయాలి డిసైడ్ అవుతున్నారు, వ్యాపారం ఎలా చేయాలి డిసైడ్ అవుతున్నారు, ఉద్యోగం ఎలా చేయాలి డిసైడ్ అవుతున్నారు, ఎలా సుఖపడాలి భూమి మీద డిసైడ్ అవుతున్నారు, ఎంత సంపాదించాలి డిసైడ్ అవుతున్నారు, ఎక్కడ స్థిరపడిపోవాలి డిసైడ్ అవుతున్నారు. ఒకటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా ప్రియమైన విశ్వాసి, నీ మరణం ఎక్కడో డిసైడ్ అయ్యావా? నీ మరణం ఎక్కడ జరగాలో డిసైడ్ అయ్యావా? ప్రభువా, ఈ దేహం నీది, నీ సేవలో నేను ఒరిగిపోవాలి, నీ సేవలో నేను కరిగిపోవాలి, నీలోనే మరణించాలి తండ్రి అని భక్తులు అన్నారే, వాళ్ళ భావజాలం అంతా అలాగే ఉందే. నేడో రేపో తెలియని ఈ బ్రతుకు కోసం, ఎన్నాళ్ళు ఉంటావో తెలియని ఈ బ్రతుకు కోసం, ఎన్ని రోజులు కనబడతావో ఈ భూమి
విశ్వాసం, మోసపూరితమైన జీవితం, మోసపూరితమైన ఆలోచన విధానం, మోసపూరితమైన నడవడిక నిన్ను నువ్వే మోసగించుకునే దౌర్భాగ్యపు భ్రష్టత్వపు జీవితానికి ఎందుకు అలవాటు పడాలి? ఒకసారి ఆలోచించండి. రాత్రి భక్తులు అలా లేరు, అపోస్తలులు అలా లేరు, ప్రారంభ సంఘ క్రైస్తవులు అలా లేరు. నిజమైన క్రైస్తవత్వానికి వాళ్ళు సూచనగా నిలబడ్డారు. కానీ ఈరోజు మీరే దేవుని నామాన్ని బాహాటంగా ప్రజల మధ్య అవమానపరుస్తున్నారని మనం అనిపించుకునే స్థాయికి దిగజారిపోయాం. ఎంత దురదృష్టకరం! మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతోంది, అవమానాల పాలవుతోందని దేవుడు అన్నారంటే ఎంతటి దురదృష్టకరమైన స్థితిలో ఈరోజు మానవ సమాజం ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను క్రైస్తవుని చెప్పుకుంటూ చేసే పనుల వల్ల నాకేమి నష్టం జరగదు, మరి ఎవరికి నష్టం? క్రీస్తుకు నష్టం. నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకుంటూ నేను చేసే పనుల వల్ల నాకేమి నీకేమి నష్టం జరగదు, మరి ఎవరికి నష్టం? నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు, కొనబడిన దానవు. బండి మీద వెళ్ళేటప్పుడు బండి ఏదైనా గుద్దేసింది అనుకోండి, బండిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు, నిన్ను పెడతారా? చెప్పండి, ఎవరిని పెడతారు? నిన్నేగా పెడతారు. అలాగే నీ పిల్లలు తప్పు చేశారనుకో, పలానవాడి పిల్లలు అంటారు, పలానవాడి కొడుకండి, పలానవాడి కూతురండి, పలానవాడి బిడ్డండి అంటారు. మరి మనల్ని కూడా అప్పుడప్పుడు మీరు విన్నారో లేదో, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారట కదా అన్నారా లేదా? ఎవరైనా అన్నారా లేదా? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారేమో, మీరు ఇలా చేయకూడదేమో కదా, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారేమో ఇలా మాట్లాడకూడదేమో కదా, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారేమో ఇలా ఉండకూడదేమో కదా అని అనిపించుకున్నారు ఎప్పుడైనా ఎవరితోనైనా? అలా అనిపించుకుంటే సిగ్గుపడాలి, సిగ్గుచేటది. అలాగే ఎవరైనా మనల్ని అంటుంటే, మన తప్పును బట్టి మనల్ని నిందిస్తుంటే, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా ఇలా ఉన్నారేంటని ఎవరైనా అంటే అది సిగ్గు, ఘనత కాదు, అది మహిమ కాదు, అది ఘనత కాదు, అది సిగ్గుపడాల్సిన విషయం. అది బైబిల్ చెప్తోంది, తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు ఏమవుతున్నారట? అతిశయపడుతున్నారట. పిలిపి పత్రికలో చెప్తాడు, తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు అంటాడు. చూడండి, పిలిపిలకు రాసిన పత్రిక 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము. ఎవరినన్నాడండి శాపం? ఎవరికి శాపం? దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవునికి అవమానాలు తీసుకొస్తున్న వారికి ఇవ్వబడినటువంటి శాపం ఇది. మరణం దేవుణ్ణి మహిమపరచడానికి రావాలి తప్ప, మరణానికి ముందు దేవుణ్ణి అవమానపరిచి బతుకుండకూడదు. మన సత్క్రియలు దేవునికి మహిమ తీసుకురావాలి, మన దుష్క్రియలు దేవునికి అవమానాన్ని తీసుకురాకూడదు. ఐ మీన్ రైట్ ఆర్ రాంగ్? మన సత్క్రియలు ఎవరికి మహిమ తీసుకురావాలి? దేవునికి మహిమ. ఏమండి, నువ్వు పనికిమాలిన పనులన్నీ చేసేస్తూ, నువ్వు నీచమైన పనులన్నీ చేసేస్తూ, నువ్వు భ్రష్ట కార్యాలన్నీ చేసేస్తూ, నువ్వు దుష్ట కార్యాలన్నీ చేసేస్తూ, నువ్వు సాతానుతో సహవాసం చేస్తూ, నువ్వు సాతానుతో కాలం గడుపుతూ ఆదివారం సంఘానికి వచ్చేసి హల్లెలూయా అంటే సరిపోద్దా దేవునికి మహిమ? అప్పుడప్పుడు చూడండి, చాలామంది దేవుని మహిమపరచండి అనగానే సంఘంలో ఉన్నవారు కానీ సభ్యసభల్లో ఉన్నవారు కానీ వెంటనే ఏం చేస్తారు? రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి మహిమపరచండి అంటున్నారు చాలామంది కదా. రెండు చేతులు పైకెత్తి ఏం చేయాలట? దేవుని మహిమపరచండి. కానీ రెండు చేతులు పైకెత్తితే రాదు దేవునికి మహిమ, ఆ చేతులను శుభ్రం చేసుకుంటే వస్తుంది దేవునికి మహిమ. అదే చెప్తున్నాడు చూడండి యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి అన్నాడు. మీ చేతులు ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోండి. చేతులు ఎత్తేస్తే వస్తుందా మహిమ? చేతులు శుభ్రం చేసుకుంటే వస్తుందా మహిమ? మీరు చెప్పండి అయ్యా, నిజాలు మాట్లాడుకుందాం, మీరు చెప్పండి. చేతులు ఎత్తేస్తే మహిమ వచ్చేసిందా? వచ్చిందా? మిమ్మల్ని ఇంటికి భోజనాన్ని పిలిచి, గౌరవంగా పిలిచి, మీరు భోజనానికి రాగానే ఒక ప్లేట్ మీ ముందు పెట్టాం, అది ఎంగిలి ప్లేటు, దాంట్లో ఆల్రెడీ ఎవడో తినేసి ఉన్నాడు, పెరుగన్నం అంతా కలగలేసి ఉంది, ఆ తినేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు బాగా నమిలేసి ఊచేసిన పిప్పి, ఏందది మునక్కడ పిప్పి అక్కడ ఉంది,
అలాగే నాలుగు బొమ్మకలు కూడా ఉన్నాయి ఎముక ముక్కలు తినేసి చికెన్ తినేసి మటన్ తినేసి పడేసి ఎముక ముక్కలు కూడా ఉన్నాయి అదే కంచలో అది నీ ముందు పెట్టి మంచి వేడివేడి బిర్యానీ తెచ్చి వడ్డించేసి తినేమంటే ఏం చేస్తావు చెప్పు ఏమంటావు ఎందు తినో ఎందు తినో ఆ ప్లేట్లో ఆల్రెడీ ఎవడో తినేశాడు ఆ డెంగిల్ అంతా అక్కడ ఉంది ఆ ఎంగిల్ ప్లేట్లో నీకు పెట్టారు కాబట్టి అది గౌరవమా లేకపోతే అవమానమా ఇంటికి అల్లుడు వచ్చాకల పెట్టండి మన్నాడు ఇంక పోతాడు ఇంక మళ్ళీ రాడు ఏదైనా సంబంధానికి ఎవరినైనా పిలిచేప్పుడు పెట్టండి మీ వియ్యంకుణ్ణి వియ్యంపురాల్ని వాళ్ళని పిలిచి పెట్టండి మళ్ళీ జీవితంలో మీ గడపదు ఒక్కరు మీ బంధువులకి స్నేహితులకి అలాంటి కంచంలో భోజనాలు పెట్టారనుకో మళ్ళీ మీ ముఖాలు చూడరు ఎందుకు చూడరంటే అది గౌరవం కాదు అది అది అవమానం అది దానికి గౌరవం అనరు దాన్ని ఏమంటారు దాన్ని అవమానం మరి ఆ ఎంగిల్ ప్లేట్ ఏంటో తెలుసా సాతానుతో కలిసి సహవాసం చేస్తున్న నీ బ్రతుకు సాతానుతో కలిసి పంచుకుంటున్నటువంటి నీ జీవితం సాతాను క్రియలకు అప్పగింపబడిన నీ దుష్ట ఆలోచనలతో కూడిన హృదయం ఆ పాపంతో కొట్టుమిట్టాడుతూ ఆ పాపపు ఛాయలతో ఆ పాపపు ఆలోచనలతో నడుస్తున్నటువంటి దుష్క్రియలు చేస్తున్నటువంటి చేతులు దుష్క్రియలు చేస్తున్నటువంటి చేతులు ఇవన్నీ పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని ఎంగిల్ ప్లేట్ వచ్చింది ఇక్కడికి ఇప్పుడు ఏ ప్లేట్ వచ్చింది ఎంగిల్ ప్లేట్ వచ్చింది ఈ ఎంగిల్ ప్లేట్లో సాతాను తిని పాడేసిన బొమ్మకులు ఉన్నాయి సాతాను కలిపి వదిలేసిన చెత్తంతా ఉంది ఆ చెత్తంతా ఉండగా ప్రభువా నిన్ను మహిమపరచడానికి ఈ ప్లేట్ ఎత్తుతున్నాను పైకి ఇప్పుడు పైకి ఎత్తింది ఏ ప్లేటు దుష్టక్రియలు చేసే చేతులు పైకి ఎత్తితే దేవునికి మహిమ రాదు ఎవడన్నాడు మహిమ వస్తుందని ఎవడు చెప్పాడు నీకు మహిమ వస్తుందని నువ్వు చేసే పాపపు క్రియలు మానకుండా ఏం చేసావు చేతులు పైకెత్తేసావు అందరూ దేవుడి నామాన్ని మహింపరచండి అనగానే వెంటనే ఏం చేస్తాం మనం రెండు చేతులు పైకెత్తేస్తాం కానీ ఇక్కడ ఏమంటాడు తెలుసా పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి అన్నాడు ఏం చేసుకోవాలట మీ చేతులు శుభ్రం చేసుకోండి చేతులు శుభ్రం చేసుకోండి అంటే అర్థమేంటి చేతులు శుభ్రం చేసుకోండి అంటే అర్థమేంటి కరోనా వస్తుంది కాబట్టి సబ్బుతో కడుక్కోండినా కరోనా వస్తుంది కాబట్టి డెటాల్తో కడుక్కోండినా మరి ఏంటి చేతులు శుభ్రం చేసుకోండి అంటే అక్కడ ఉన్న అర్థం ఏంటి ఆ లోతైన జ్ఞానం ఏంటి క్రియలు మానండి మీ పాపపు క్రియలు మానండి మీ పాపపు ఆలోచనలు మానండి ఆ పాపపు జీవన విధానాన్ని మార్చుకోండి అందుకే అన్నాడు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి అన్నాడు మీ చేతులను శుభ్రం చేసుకోండి నెక్స్ట్ మీ ద్విమనస్కులారా మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి ఇప్పుడు ద్విమనస్కులు ద్విమనస్కులు అంటే అర్థం ఏంటి రెండు మనసులట దరిద్రం కదండి రెండు మనసులు అంటేనే దరిద్రం రెండు మనసులు అంటేనే చండాలం ఇంకది ఒక పక్కేమో దేవుడు ఉన్నాడు ఒక మనసులో ఇంకో మనసులో ఎవడున్నాడు దయ్యం ఉంది అంటే డబల్ సిమ్ కార్డు అనమాట ఇదే మొబైల్లో రెండు సిమ్ కార్డులు ఉన్నట్టు ఇదే మనిషిలో ఎన్ని ఉన్నాయి మనసులు రెండు మనసులు ఉన్నాయి అంటే గడికో మాట మాట్లాడుతుంటారు డబల్ నాలుగులు ఉంటే చూడండి కొంతమంది స్థిరంగా ఉండరు నిలబడరు మాట మీద చెత్త బతుకు అది అయితే చావు లేకపోతే బతుకు అంతేగాని డబల్ మైండ్ పీపుల్ మా ఉండకు డబల్ మైండెడ్ గేములు ఆడకో అది కరెక్ట్ కాదు అది మనిషి అనిపించుకోదు అది మనిషి అంటే మనిషిలా ఉండాలి తప్ప డబల్ మైండెడ్ పీపుల్ ఉండకూడదు డబల్ మైండెడ్ పీపుల్ అంటే వాడు మనిషి కాదు ద్విమనస్కులారా అన్నాడు ద్విమనస్కులు అంటే ఏంటంటే హృదయంలో అపవాదు ఉంటాడు పెదాల మీద ఎవరుంటారు దేవుడు ఉంటాడు అది యేసుప్రభువే అన్నారు ఆ మాట మీరు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ మీ హృదయం నాకు ఎలా ఉంది దూరంగా ఉంది పెదాలతో మాత్రం నన్ను బాగా గణపరుస్తున్నారు హృదయాన్ని మాత్రం ఏం చేశారు ఎక్కడో దూరంగా పెట్టారు హృదయంలోనేమో సాతాన్ నుంచుకున్నారు పెదాల మీద మాత్రం దేవుణ్ణి ఉంచారు ఇప్పుడు చాలామంది సేవకులు పిలిచేటప్పుడు ఇందాక కూడా సేవకులు పిలుస్తున్నారు ఒక ట్రూప్ వచ్చి అదే ఒక టీం వచ్చి ఏం చేస్తారట ఇప్పుడు పాట పాడి ఎవరిని మహింపరుస్తారట దేవుణ్ణి మహింపరుస్తారట ఏం చేసి పాట పాడి ఎవరిని మిమ్మల్ని అడుగుతున్నాను పాట పాడిన వాళ్ళందరూ కరెక్ట్గా దేవుని కోసం బతుకుతున్నారా పర్లేదు నిజాలు మాట్లాడుకుందాం పాట పాడిన వాళ్ళందరూ గొంతు బాగుంటే సరిపోద్దా దేవుని సన్నిధిలో మనం పాట పాడేసాం విశ్వాసం అని చెప్పుకుంటున్నాం పాట బాగా పాడేసాం బయటికి వెళ్ళి ఇంకో పాట కూడా పాడుతున్నాం ఇక్కడ ఈ రాగం ఎత్తుకున్నాం అక్కడ ఆ రాగం ఎత్తుకున్నాం
ఇక్కడెక్కడ కలిపేశాం అక్కడక్కడ కలిపేశాం ఇక్కడ పాట ఇక్కడే అక్కడ పాట అక్కడే అప్పుడప్పుడు చూడండి క్రైస్తవ పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి క్రైస్తవ పెళ్ళిళ్ళలో సేవకుడు ఉన్నంత సేపు సేవకుడు వాక్యం చెప్పినంత సేపు ఏ పాటలు వేస్తారు దేవుడి పాటలు వేస్తారు ఇలా సేవకుడు పని అయిపోయగానే అయ్యగారు మీరు ఇంక వెళ్ళిపోండి మీ పని అయిపోయిందని దింపేస్తారు జాగ్రత్తగా ఈయన వెళ్ళిపోతాడు ఎక్కడో భోజనం చేసి ఎక్కడో కూర్చుంటాడు ఆ తర్వాత మొదలెడతారు రింబోలా రింబోలా కదా ఆ తర్వాత దేవుడి పాటలు అయిపోయినాయి ఇట్స్ టైమ్ టు దెయ్యం పాటలు ఓవర్ టు దేవుడి పాటలు ఇట్స్ టైమ్ టు దెయ్యం పాటలు ఇప్పుడు పాటలు మళ్ళీ మొదలవ్వాలి ఏం పాటలు కావాలి ఇప్పుడు ఊపు ఉండాలి ఏ ఊపు అది ఆ ఊపు బాగా ఊపు లోకాన్ని ఇప్పుడు మంచి పాటలు వేస్తారు డీజే పెట్టారట సౌండ్ ఫుల్గా పెంచారట దడదళ్ళు 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 ఆడించేస్తున్నారు ఆ దడదళ్ళలో మనం కాలం కలిపేస్తుంటాం ఆ దడదళ్ళలో ఆనందపడిపోతుంటాం అప్పుడు దేవుడు గుర్తురాడు ఇంకా అప్పటిదాకా పరిశుద్ధ వివాహం ఇప్పుడు అపరిశుద్ధ వివాహం అప్పటిదాకా పరిశుద్ధ పాటలు ఇప్పుడు అపరిశుద్ధ పాటలు సిగ్గుండదు కొన్ని జీవితాలకి అలాంటి పెళ్ళిళ్ళు ఏమైనా చూసారా మీరు చూశానన్న వాళ్ళు చేయొద్దండి నేను చూశానన్న వాళ్ళు చేయొద్దాలి నేను అలాంటి పెళ్ళిళ్ళకి చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళానండి సిగ్గుచేటండి మేము కూడా అలా చేసామన్న వాళ్ళు ఎత్తండి ఇప్పుడు చెయ్యి ఇప్పుడు ఎత్తర్లే చూసామంటే ఓకే కానీ చేసామంటే ఇప్పుడే సిగ్గు సిగ్గు అంటున్నాడు ఇంకెంత అలా పేడకళ్ళ జల్లించుకుంటే బాగోదు అని చెయ్యి ఎత్తరు కానీ చేసిన వాళ్ళు కూడా ఉండే ఉండొచ్చు గుంపులో ఈ మందలో చెయ్యెత్తిన వాళ్ళు చూసిన వాళ్ళే కాదు అంటే మేం చేసిందే మేము చూసామన్న వాళ్ళు కూడా ఉండొచ్చు అలా ఉంటే అది ఈ బ్యాచే డబుల్ మైండెడ్ డబుల్ సిమ్ కార్డు అంటే మీరు దేవుణ్ణి మహింపరిచినట్టని ఇప్పుడు మహింపరిచినట్ట అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటారు గిల్లేసి జోలపాటు పాడతారట ఏం చేసి గట్టి గిల్లేసి ఊరుకొనైనా 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 అంటారు చూసారా అలాంటి దౌర్భాగ్యపు బతుకులు అన్నమాట మనవి ఒక పక్కేమో హృదయంలో సాతాను ఉన్నాడు సాతానుతో సహవాసం చేస్తున్నాం సాతానుతో జత కట్టాం కానీ పెదాలు మాత్రం ఎవరిని పొగుడుతున్నాయి దేవుణ్ణి పొగుడుతున్నాయి పెదాలు ఎవరిని పొగుడుతున్నాయి దేవుణ్ణి పొగుడుతున్నాయి హృదయంలో మాత్రం అపవాది పడుకుని ఉన్నాడు ఎంత దౌర్భాగ్యకరమైన హృదయం అది ఎంత నీచమైన హృదయం అది ఎంత జుగుప్సాకరమైన జీవన విధానం అది అందుకే అన్నాడు ద్విమనస్కులారా మీ హృదయాలను ఏం చేసుకోవాలట శుద్ధి చేసుకోండి మీ హృదయాలు శుద్ధి చేసుకోండి డబుల్ మైండెడ్ పీపుల్ క్లీన్ యువర్ హార్ట్ జస్ట్ క్లీన్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని శుభ్రం చేసుకో నీ ఆలోచనలను శుభ్రం చేసుకో లోపల ఎలా ఉందో పైకి ఎలా ఉండడానికి ట్రై చేయి లోపల ఒకటి పైకి ఒకటి అది కరెక్ట్ కాదది అది నిజమైన క్రైస్తవ జీవితం కాదది లోపల ఏదైతే ఉందో పైకి అదే ఉండాలి లోపల ఏది దాచుకున్నావు పైకి అది కనబడాలి అది నిజమైన క్రైస్తవ జీవితం కానీ చూడండి పాట 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 ఇవ్వకపోతే మళ్ళీ ఏడిచేస్తారు బడి నాకివ్వలేదు పెద్ద లతా మంగేష్కర్ లాగా సుచిల్ లాగా ఫీల్ అయిపోతుంటారు వీళ్ళు బాలసుబ్రహ్మణ్యం లాగా నాకివ్వలేదండి సార్ మళ్ళీ గొడవలు రేపటి నుంచి చూడండి ఆ పాస్టర్ గారు బడి ఎడుతుంటారు నాకివ్వలేదు ఎందుకంటే నేను ఇంత గొప్ప సింగర్ని కదా ఇక్కడికి వచ్చాను కదా ఈ సింగర్ ఎందుకు వచ్చిందో తెలుసా ఈ సింగర్ ఎందుకు వచ్చాడో తెలుసా జనంతో గొప్ప చేసుకోవడానికి జనంలో గొప్ప అబ్బబ్బబ్బబ్బాయి అలా పాడేవరా నువ్వు అనాలి ఆ మాట కోసం వచ్చాడు ఆ మాట కోసం చచ్చిపోతాడు అవసరం అయితే అబ్బా నువ్వు ఎంత బాగా పాడతావో తెలుసా అసలు నాలా ఎవరు పాటలు పాడలేరు అసలు మా సంఘంలో నేనే టాప్ సింగర్ని అసలు నా పాట కానీ యూట్యూబ్లో పెడితే అసలు లైకులు కామెంట్లు ఏడు కాపేమనా అని చెప్పు తిరుగుతారు కానీ గుర్తుపెట్టుకోండి మీ పాటల వల్ల దేవునికి మహిమ వచ్చేదు ఎప్పుడు వస్తుంది మహిమ హృదయంలో ఆయన ఉంటే నువ్వు ఎలా ఉన్నా మహిమే నువ్వేం చేసినా మహిమే హృదయంలో ఎవరుంటే దేవుడు ఉంటే అందుకే అన్నాడు పాపులారా రండి మీ హృదయములను శుద్ధిపరుచుకునడి వ్యాకుల పడండి దుఃఖపడండి ఏడవండి ప్రభు చెప్తున్నాడు మీ పాపాల నిమిత్తం ఏడవండి మీ మారని బ్రతుకు నిమిత్తం ఏడవండి కన్నీరు గార్చండి ప్రభువుకు మిమ్మల్ని మీరే అప్పగించుకోండి ప్రభువుకు మిమ్మల్ని మీరే సమర్పించుకోండి మీ జీవితంలో దేవుడు ఉన్నాడా లేదా పరీక్షించుకోండి అప్పుడే నీ మరణం బాగుంటుంది ఏమంటే జననం ఎంత గొప్పదో దేవుని దృష్టిలో మరణం కూడా అంతే గొప్పదండి ఎవరండి మరణాన్ని తగ్గించింది ఎవరండి మరణాన్ని తక్కువగా మాట్లాడింది
ఎవరు మరణాన్ని చీపుగా మాట్లాడింది? నేను అదే చెప్తున్నా, దేశం కోసం ఒక వ్యక్తి చచ్చిపోయాడంటే ఆ చావును ఘనంగా మాట్లాడుతున్నావా లేదా చెప్పండి? జయంతి జయంతితో పాటు వర్ధంతి కూడా చేస్తున్నావా లేదా? మనం ప్రముఖులకు వర్ధంతి కూడా ఘనంగానే చేస్తారు, గొప్పవాళ్లకు వర్ధంతి కూడా ఘనంగానే చేస్తారు. అంటే వాళ్ళ చావు రోజును కూడా ఘనంగా చేసుకుంటారు. ఎందుకంటే ఆయన ప్రముఖుడు, ఆయన గొప్పవాడు, ఆయన సంఘ సంస్కర్త, ఆయన సేవాతత్పరుడు, ఆయన ప్రజలకు మేలు చేసినవాడు. అందుకని ఆయన మరణం కూడా గొప్పది. ఆయన జయంతి ఎంత గొప్పదో ఆయన వర్ధంతి కూడా అంతే గొప్పది. మరి నీ విషయంలో ఎందుకు మరణం అనగానే చిన్నచూపు, మరణం అనగానే తక్కువ చేసి ఎందుకు ఆలోచిస్తున్నావు, మరణం అనగానే ఎందుకు తక్కువగా మాట్లాడుతున్నావు, మరణం అనగానే ఏదో అశుభంగా ఎందుకు భావిస్తున్నావు? చాలామంది చూడండి, చావు పేరు ఎత్తగానే అశుభం అశుభం అంటారు. చిచ్చి చిచ్చి ఇంట్లో చావు గురించి మాట్లాడకంటారు, ఎప్పుడు చావు గురించేనా నీకు అంటారు. అంటే చాలామంది జనం దృష్టిలో చావు అనగానే ఏంటంటది? అశుభం. చావు వార్త అనగానే అశుభ వార్త, అంతేనా? చావు వార్త ఏ వార్త అయిపోయింది ఈరోజు సమాజానికి? అశుభ వార్త అయిపోయింది కదా. కానీ ప్రపంచం కోసం మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారి చావు వార్త శుభవార్త అయిందా అశుభవార్త అయిందా? ఏ వార్త అయింది? యేసు ప్రభు వారి మరణ వార్త శుభవార్తనైంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి మరణ వార్త సమాజానికి లోకానికి శుభవార్త? అది గొప్ప వార్త ఎందుకైంది? అది సువార్త ఎందుకైంది? అది ఉన్నతమైన వార్త ఎందుకైంది? అది ఘనమైన వార్త ఎందుకైంది అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారి మరణం ఘనమైన మరణం, దేవుని మహిమపరిచిన మరణం, ప్రపంచానికి పునర్జన్మనిచ్చిన మరణం, ప్రపంచంలోని అనేకుల్ని వెలిగించిన మరణం, పాపిని రక్షించటానికి ఒక పవిత్రమైన శరీరం శిలువ మీద వేలాడింది. పాపిని రక్షించడానికి ఒక పరిశుద్ధుని శరీరం శిలువ మీద వేలాడింది. ఒక పరిశుద్ధుడు తన రక్తాన్ని కార్చాడు, పరమ పవిత్రుడు తన ప్రాణాన్ని ధారపోశాడు. అందుకే ఆయన మరణం ఇప్పటికీ ఎప్పటికీ ఈ సృష్టి నిలిచి ఉన్నంత వరకు గొప్పదే గొప్పదే. మరి ఆయన మరణం గొప్పదైనప్పుడు, పేతురు గారి మరణం గొప్పదైనప్పుడు, పేతురు గారు ఎలా మరణించాడో మనకి బైబిల్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఏవో కొంతమంది చెప్తారు తలకిందులుగా సిలువేశారని, ఎక్కడో తలనరికి చంపేశారని, ఎక్కడో చర్మం ఒలిచేశారని చెప్తుంటారు. ఏమో బైబిల్లో వ్రాయబడలేదు ఆయన ఎలా మరణించారన్నది, చరిత్రలో ఉన్న విషయాలే తప్పితే. కానీ బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, నీ మరణం వల్ల నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావు? మహిమపరుస్తావు. నీ మరణం వల్ల కూడా నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు. అందుకే భక్తులు మరణంతో దేవుణ్ణి మహిమపరచాలి అనుకున్నారు, మరణంతో దేవుణ్ణి మహిమపరచాలి. నేను ఒక పాట రాశాను, దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం అని. ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, చెల్లెమ్మ నేను పాట. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం అనే పాట. ఆ పాటలో నేను లైన్ రాశాను, నా మరణము నీ చరణముల చెంతకే, నిన్ను మహిమ పరిచి నేల కొరుగుటకే అని. నా మరణము నీ చరణాల చెంత జరగాలి ప్రభువా, నేను నేల కొరిగిన రోజు నిన్ను మహిమపరుస్తూ నేల కొరగాలి ప్రభువా, నీ కొరకు చచ్చిపోవాలి ప్రభువా, నీ పనిలో చచ్చిపోవాలి ప్రభువా, నీ సేవలో చచ్చిపోవాలి ప్రభువా, నీ కొరకు పనిచేస్తూ ఈ శరీరం చచ్చిపోవాలి, పరిశుద్ధంగా బతుకుతూ చచ్చిపోవాలి, నేను పవిత్రంగా బతుకుతూ చచ్చిపోవాలి, చెడ్డముద్ర వేసుకుని నేను చావకూడదు, సాతాన్ను లోపల పెట్టుకుని నేను చావకూడదు ప్రభువా, నువ్వు లోపల ఉండగానే నేను చచ్చిపోవాలి ప్రభువా, అలాంటి ఘనమైన మరణం నాకు కావాలి. ఎప్పుడైనా మీ బ్రతుకులు అలాంటి ప్రార్థన చేశారా? చేయొద్దండి, ఎవరైనా చేశానన్న వాళ్ళు, నేను చేశానండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఈ సభలో ఒక్కరు కూడా లేకపోతే ఎంత బాధాకరం అది, ఎంత వేదనకరం అది, ఎంత ఆవేదనతో కూడుకున్నది అది దేవునికి. ఆకాశము నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు, నరులను పరిశీలిస్తున్నప్పుడు ఒక్కరిలో కూడా ఇలాంటి విశ్వాసం లేదా అని ఆయన బాధపడ్డా. ఒక జవాన్ దగ్గరికి వెళ్ళి అడిగితే అదే చెప్తాడు, నేను దేశం కోసం చచ్చిపోతానంటాడు. ఒక విశ్వాసి దగ్గరికి వచ్చి అడిగితే అదే చెప్పాలి, నేను దేవుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధం, నా మరణం ఆయన చరణాల చెంత జరగాలి, నా మరణం ఆయన మహిమపరిచేదిగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి, ఏమని మాట్లాడుతున్నారో. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము,
సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేనిప్పుడే ఎలా పోయబడుచున్నాను? పానార్పణముగా, పానార్పణముగా పోయబడుచున్నాను. ఒక పానాన్ని అర్పించేటప్పుడు ఎలా అయితే పోసేస్తారో, ఒక పానార్పణ జరిగేటప్పుడు ఎలా అయితే పోయబడతారో, అలా పానార్పణముగా నేనేమవుతున్నాను? పోయబడుచున్నాను. నీళ్ల మాదిరి, నీళ్ల మాదిరి పోయబడుతున్నాను. నెక్స్ట్, నేను వెడలిపోవు కాలము సమీపంగా ఉంది. ఎంత మంచి మాట! నేను వెళ్ళిపోయే రోజులు ఆసన్నమవుతున్నాయి. నేను పరలోకానికి వెళ్ళిపోబోయే సమయం ఆసన్నమవుతోంది. ఇక ఈ లోకంతో నా బంధం తెగిపోతుంది. ఈ లోకానికి నాకు రుణం తీరిపోతుంది. నాకు ఈ లోకస్తులకు మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. ఇక నేను ఎవరితోనూ ఉండలేను. ఇక ఈ లోకంలో నాకు శరీరానికి సంబంధం ఉండదు. నేను ఈ లోకంలో ఉండను, ఈ లోక నివాసిగా ఉండను. ప్రస్తుతానికి నేను ఈ లోక నివాసిని, కానీ త్వరలో నేను ఈ లోక నివాసిని కాకుండా వెళ్ళిపోబోతున్నాను. మంచి పోరాటము పోరాడితినే. ఏం పోరాడితిని? మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడ ముట్టించి తిని. దురదృష్టం ఏంటంటే ఫ్లెక్సీల మీద ఈ వచనం కనబడద్ది. ఆ మనిషి మాత్రం అలాంటోడు కాదు. మన క్రైస్తవులో కూడా చాలామంది చచ్చిపోతుంటారు. చచ్చిపోయినప్పుడు ఒక ఫ్లెక్స్ వేస్తారు. దినం రోజున వేస్తారయ్యా, వేస్తారు. వచనం ఏమి రాయాలండి అయ్యగారు అని అడుగుతారు వెళ్ళి. వచనమా బాబు, ఇది రాసి అంటారు. రాసి రాసేద్దాం. పనికి మాలోళ్ళందరికీ తగిలించేస్తాం పట్టుకెళ్ళి. తాగి తాగి చచ్చిపోయినా మంచి పోరాటం పోరాడి తిని బ్యాందీ షాపు దగ్గర. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అబ్బాబా, తాగితే తాగేవాడు కానండి, ఆ పెళ్ళాన్ని తప్ప ఎవరిని తిట్టేవాడు కాదండి. మంచోడండి, చచ్చిపోయాక దినం రోజు తాగితే ఏదో తాగేవాడు కానండి, చర్చికి మాత్రం వచ్చేసేవాడండి. ఏదో నాలుగు బూతు మాట్లాడేవాడు కానివ్వండి, బయట పాస్టర్ గారు కనబడితే మాత్రం వందనాలు చెప్పేవాడండి. సంఘంలో కూడా హల్లెలూయ అనేవాడండి. పాపం సిగ్గుపడవలసిన సంగతులు ఎందు ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు. ఏమండి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అని మీ పేరు పిలిచామనుకోండి, ఆర్ యూ సూటబుల్? చెప్పు, ఆర్ యూ సూటబుల్ దట్ వర్డ్? నో, నాట్ ఎట్ ఆల్. నువ్వు సూటబుల్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులని నీకు తగిలించడానికి వీలు లేదు. పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చిట్టమ్మ గారు వేదిక మీదకి వస్తున్నారో హో అన్నాం అనుకోండి, ఇక్కడ ఎవరన్నా చిట్టమ్మ ఉంటే ఫీల్ అవ్వకుండా సరదాగా అన్నాను. అప్పుడు అబ్బా పద్మశ్రీ పురస్కార గ్రహీత అండి అని అంటావా? నువ్వు నిజంగా పద్మశ్రీ పురస్కార గ్రహీతవా? కాదు కదా, నీకు లేదు. అది నీకు లేదు అంటే లేనిది తగిలించటం కరెక్ట్ కాదు. ఉంటే ఉన్నది మాట్లాడాలి, లేనిది తగిలించకూడదు. లేని తగిలించడానికి నీకే ఉండాలి తగిలించాలంటే? చెప్పండి, ఏముండాలి తగిలించాలంటే? అర్హత ఉండాలి, రైట్? ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నాను, నిస్వార్థంగా చేయొద్దండి, నిజాయితీగా. మనందరం నిజాయితీగా మాట్లాడుకుంటున్నాం మూడు రోజుల నుంచి. ఈరోజు కూడా నిజాయితీగా మాట్లాడుకుందాం. ఆ నిజాయితీగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించిన ఈ రాత్రి నేను చచ్చిపోతే నా ఫ్లెక్స్ మీద రాయొచ్చన్నయ్య అని వాళ్ళు చేయొద్దండి. ఎవరైనా కనబడ్డారా మీకు చేయొత్తగలిగే దమ్మున్న క్యాండిడేట్? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిన ఈ రాత్రి నేను చస్తే, 11వ రోజు నా దినానికి ఫ్లెక్స్ మీద రాయొచ్చన్నయ్య అన్న వాళ్ళని చేయొత్తమని అడిగాను నేను. మీ మనస్సాక్షిలో అది రైట్ అని మీ మనస్సు చెప్తుంటే, మీ మనస్సాక్షి ఉంటుంది కదా లోపల, దాన్ని అడగండి. ఓ మనస్సాక్షి, మనస్సాక్షి, ఆ వేదిక మీద ఉన్నాడు నన్ను ఇలా ప్రశ్నించి చెయ్యెత్తమంటున్నాడు, ఎత్తనా వద్దా అని మనస్సాక్షిని అడగండి. అప్పుడు మనస్సాక్షి, చిని మొహమ్మద్ కాకిరెట్టయ్యా నువ్వేమెత్తుతావు, దించు అందనుకో, దించేయండి. అయ్యో నీకంటే గొప్పడు ఎవడున్నాడమ్మా, నువ్వు ఎంత గొప్ప భక్తురాలివి, నువ్వు ఎంత గొప్ప భక్తుడివి, నువ్వు ఎంత గొప్ప విశ్వాసివి, నువ్వు చచ్చిపోతే వెంటనే దేవదూతలు వచ్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతాయి, అంత మంచి పోరాటం పోరాడుతున్నావు లోకంలో, సాతానుతో పోరాడతావు, పాపంతో పోరాడతావు, లోకంతో పోరాడతావు, దేవుని కోసం బతుకుతావు, నీ శరీరాన్ని సజీవయాగంగా ప్రభు కోసం సమర్పించావు, సువార్త పని అంటే చెవుగోసేసుకుంటావు, దేవుని కోసం చచ్చిపోవడానికి కూడా వెనకాడు, అంత గొప్ప విశ్వాసివి, అంత స్థిరురాలివి, అంత స్థిరుడివి, ఎప్పుడు కూడా అది లేదు ఇది లేని ఏడో, ఏమున్నా లేకపోయినా యోబులాగా యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకున్నంటావు. నేను నా ప్రభు కోసం చచ్చిపోతాను, అవసరమైతే ప్రభు కోసం బ్రతుకుతున్నాను, నేను ఘనంగా చెప్పే గొప్ప విశ్వాసివి నువ్వు.
నువ్వు గొప్ప విశ్వాసివి. నిత్యం దేవుడు, దేవుని నామస్మరణ, దేవుని కొరకు యథార్థంగా బతకటం, నీతిగా బతకటం, నిందారహితంగా జీవించాలని అనుకోవటం, ఆయన ప్రార్థనలో కాలాన్ని వెళ్ళబుచ్చటం, ఇదే కదా నీ దినచర్య. నువ్వుగాక మరెవరున్నారమ్మా మంచి పోరాటం పోరాడేవాళ్ళు, నువ్వు చెయ్యొచ్చు అని మనస్సాక్షి చెప్పింది అనుకో, హ్యాపీ హ్యాపీ. అంత పొడుగెత్తు చెయ్యి. కానీ రేపు పొద్దున్న దురదృష్టం ఏంటి చెప్పన? మీరేమో ఒప్పుకోవట్లేదు, మీరేమో ఒప్పుకోవట్లేదు. ఒకవేళ తప్పుజారి రాత్రి మీలో ఎవరైనా పోయారనుకోండి, అనుకోండి పోరలేండి ఉంటారు అనుకోండి అన్నాను, అందుకే మళ్ళీ ఏదో చేపించారు అనుకుంటారు మీరని. నేనే చేపించట్లేదు సుమా అనుకోండి అన్న, నువ్వు ఏదో ఉదాహరణ పో, నేనే అనుకోండి పోని పోయామనుకోండి, మరణాడు పొద్దునే మన వాళ్ళు ఏం చేస్తారు? పర్మిషన్ అడుగుతారు నేను రాయినా వద్దా అని. ఏ పర్మిషన్లు ఉండవు ఇంకా, రాసేయి. రాసినోడికి రాసుకున్నంత, వచనాలు వాడుకున్నోడికి వాడుకున్నంత. పొద్దునే ఫ్లెక్స్ ప్రింటింగ్ వేసేవాడి దగ్గర పోతారు. పోయేమంటారు చెప్పండి, ఏమంటారు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ఈ మంచి మంచి వచనాలన్నీ తెచ్చేసి పనికిమాలోడికి తగిలించేస్తారు. ఈ పనికిమాలోడికి తగిలించేస్తారు. ఎప్పుడో 20 ఏళ్ళ కిందటో 30 ఏళ్ళ కిందటో బాప్తిజం పొందాడట, అది కూడా పెళ్లి బాప్తిజం అట, మారు మనసు బాప్తిజం కాదట. ఆ బాప్తిజం పొందినందుకు గాను వీడికి తగిలించేశారట తెచ్చి. సరిపోద్దండి జీవితానికి అది. మనం సూటబుల్ అండి దానికి, మనం అర్హులమైన అనిపిస్తుందా మనసుకి? కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, మన బ్రతుకొకలాగా, మన భక్తి ఒకలాగా ఉందండి. పరలోకానికి ఎట్టబోతామండి మనం? అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నాయన ఇదేం కష్టం కాదు, నా ఆజ్ఞలు భారమైనవి కావు, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది తప్ప మిమ్మల్ని బాధించేవాడని కాదు నేను. ఏమంటే దేవుని కోసం బతకడం బాధ కష్టమా సులువా చెప్పండి? దేవుని కోసం బతకడం కష్టమా సులభమా? ఎవరికి ఏదనిపిస్తే చెప్పండి. కష్టం అన్నవాళ్ళు చేతులు ఎత్తేయండి. మీరు నిలబడండి అయ్యా. ఏం కష్టం చెప్పండి అయ్యా, నాకు అర్థం కాదు. ఏమైనా 100 కేజీలు బరువు మోయాలా నువ్వు? ఆ వెనకాల కుర్రడు కూడా చేయెత్తాడు. 200 కేజీలు అయినా బరువు మోయాలా మనం దేవుని కోసం బతకడానికి? సులభం నాయన, చాలా సులభం దేవుని కోసం బతకడం. కూర్చోండి. ఎవరు చెప్పారు మీకు కష్టమని? కష్టమేం కాదు దేవుని కోసం బతకడం. ఇప్పుడు నా మాట ఆయన మాట, నా ఆజ్ఞలు భారమైనవి కావన్నవి. నా మాట ఆయన మాట మీరు చెప్పండి అయ్యా తమ్ముళ్ళు. నేనన్నానా దేవుడు అన్నాడు నా ఆజ్ఞలు భారమైనవి కావని? దేవుడే కదా అన్నాడు. అంటే భారమైనవి కావు అని ఆయన అంటుంటే, లేదే బాబు చాలా బరువు అని మనం అన్నాం అనుకోండి, అది తప్పా కదా? ఆయన ఏమన్నాడు? బరువు అన్నాడా బరువు కాదన్నాడా? ఈజీ అన్నాడు, బరువు అనలేదు ఆయన. నా ఆజ్ఞలు భారమైనవి కావు. ఇష్టమైతే అది కష్టమే ఉందండి. పాపం మానేయడం కష్టమే ఉంది. ఎప్పుడో అప్పుడప్పుడు మీకు కామెరలు వస్తుంటాయి. కామెరలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ అంటాడు, ఏమో ఆయనకి చికెన్ అంటే ఇష్టమేనా అంటే చెవి కోసేసుకుంటానండి బాబు అన్నాం అనుకో. బిర్యానీ అంటే బాగా ఇష్టం అంటే అబ్బా బిర్యానీ లేకుండా రోజు గడవద్దండి బాబు, నాకు అంత ఇష్టం అండి బాబు అని అన్నాం అనుకో కాసేపు. అప్పుడు డాక్టర్ అంటాడు, ఏమయ్యా నీకు కావిరిలు వచ్చాయి, కొన్నాళ్ళ పాటు నువ్వు బిర్యానీ జోలికి వెళ్ళకూడదు, చికెన్ అది ముట్టుకోకూడదు, పత్యం చేయాలి అన్నాడు, లేకపోతే చచ్చిపోతావు అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు? చచ్చిపోతావు అనగానే ఏం చేస్తారు చెప్పండి? చచ్చిపోతావు అనగానే జ్ఞానం ఉన్నవాడైతే ఏం చేస్తాడు చెప్పండి? మానేస్తాడు. బాగా తాగేవాళ్ళని కూడా లివర్ పాడైపోయినప్పుడు నువ్వు ఇంకా తాగేవంటే చచ్చిపోతావు అన్నారనుకోండి, ఇంకాడు మానేస్తాడు. ఎందుకంటే జీవితం మీద ఆశ ఉన్నాడు, కుటుంబం మీద బాధ్యత ఉన్నాడు. అయ్యో నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోద్దో, నా భార్య ఏమైపోద్దో అని బాధ్యత ఉన్నాడు. ఏం చేస్తాడంటే మానేస్తాడు. బాధ్యత లేనివాడు ఎవరు చెప్పినా వెండో మాండో, ఆడు చచ్చిపోవడానికే రెడీ అవుతాడు. నువ్వు లివర్ పాడైపోయినా మాండో, కిడ్నీ పాడైపోయినా మాండో, ఇంకేం పాడైపోయినా మాండో కదా. కానీ బాధ్యత ఉన్నాడు ఏం చేస్తాడంటే మానేస్తాడు. తినొద్దంటే తినడం మానేస్తాడు, తాగొద్దంటే తాగడం మానేస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, పాపము వలన వచ్చు జీతము మరణము. అది నిన్న మాట్లాడుకున్న మరణం కాదు, ఇప్పుడు మాట్లాడుకుంటున్న మరణం కాదు. ఇది భౌతికమైన మరణం, ఇది మంచిదే, కానీ ఆ మరణం మంచిది కాదది, అది ఆత్మీయ మరణం. అది
అది ఆత్మీయ మరణం. పాపము వలన వచ్చే జీతం అది. ఈ ఈ మట్టిలో పట్టే మరణం కాదది, దీనికి అతీతమైన భయంకరమైన మరణం, దీనికి అతీతమైన ఘోరమైన మరణం. అది ఎంతో బాధాకరమైన మరణం, అది ఎంతో వేదనకరమైన మరణం. అది ఆత్మ మరణం, అది ఆత్మీయ మరణం అన్నాడు. దాని అందుకే రెండవ మరణం అన్నాడు. దాన్ని వేదన అన్నాడు, నరకం అన్నాడు, బాధ అన్నాడు. అది చాలా ప్రమాదకరమైనది అన్నాడు దేవుడు. ఆ మరణం, ఆ మరణానికి భయపడాలి నువ్వు. పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణానికి భయపడాలి నువ్వు. ఆ మరణానికి భయపడాలి. ఆ మరణానికి భయపడి ఏం మానేయాలి? పాపం మానేయాలి. కావిరిలకు భయపడి చికెన్ మానేశావు, కరోనాకు భయపడి బయటికి వెళ్ళడం మానేశావు. కరోనా వచ్చింది కొత్తల్లో చూసారా బయటికి వెళ్ళేవారు ఎవరినా? అసలు ఎవరిని ఇంట్లోకే రానిచ్చేవారు కదా, ఆవిడ దూరం పెట్టేవారు అందరినీ. అలాగుండు అలాగుండు, దూరంగా ఉండు, షేక్ హ్యాండ్లు లేవు, దగ్గరకు వచ్చి మాట్లాడుకోవటాలు లేవు, ఇంకా అలాంటివి ఏమీ లేవు. అన్నీ దూరం 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 దూరం. చచ్చిపోతే చూడ్డానికి కూడా వెళ్ళేవారు కాదు. ఫోన్లో ఫోటో పంపేయమ్మ శవాన్ని, ఇక్కడే రెండు కన్నీటి చుక్కలు రాసి కొరియర్ చేస్తాను అనేవారు. అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చింది. ప్రాణం అంటే అంత తీపి కదా, మరి ఆ ప్రాణం మీద ఉన్న తీపి ఆత్మ మీద ఎందుకు లేదయ్యా? తింటే చచ్చిపోతామని తినడం మానేస్తున్నావు, తాగితే చచ్చిపోతావు అన్నప్పుడు తాగడం మానేస్తున్నావు, వెళితే చచ్చిపోతావు అన్నప్పుడు వెళ్ళడం మానేస్తున్నావు. అప్పుడప్పుడు చూడండి ట్రాన్స్ఫార్మర్ల మీద కరెంట్ ఎక్కువ ఉన్న చోట ఏమని రాస్తారు? డేంజర్ అని రాస్తారు. రైల్వే స్టేషన్లో మెయిన్ లైన్ వెళ్ళినప్పుడు, 11 KV లైన్ వెళ్ళినప్పుడు కూడా డేంజర్ అని రాస్తారు. ఎందుకు? ముట్టుకుంటే చచ్చిపోతావు, ముట్టుకుంటే ప్రమాదం, పట్టుకుంటే ప్రమాదం. పట్టుకుంటే ప్రమాదం అని తెలిసి మనం కరెంట్ దగ్గరికి వెళ్తున్నావా? వెళ్తున్నావా చెప్పండి? పట్టుకుంటే ప్రమాదం అని అందరికీ తెలుసా లేదా? అందరికీ తెలుసు. కరెంట్ దగ్గరికి వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. అలాగే పాపం వల్ల వచ్చే జీతం మరణం, పాపం ప్రమాదం అన్నాడు దేవుడు. కానీ మనం పాపం దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం చెప్పండి? అక్కడ ప్రమాదం అని ఆగిపోయినోడు, ఇక్కడ ప్రమాదం అని ఆగిపోతే సులువే కదా. అక్కడ ప్రమాదం అని ఆగిపోయావు, ఇక్కడ ప్రమాదం అని ఆగిపో, సులువే. కష్టం ఎలా అయింది అది? ఆ తర్వాత దేవుని కోసం బతుకు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చు, ఆయనకు లోబడు, ఆయన మాటల్ని గౌరవించు, ఆయన కోసం శరీరాన్ని సజీవయాగంగా సమర్పించు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే పనిలో ఉండు. సులువే కదా, కష్టమే ఉంది, సులువే, సులభమే, అదేమంత కష్టం కాదు. ఎందుకంటే ఆయన మనల్ని క్షమించేశాడు ఆల్రెడీ, మన గతకాలపు పాపాలన్నీ తుడిచేశాడు, ఇక మీదట వాటిని జ్ఞాపకం చేసుకోనని కూడా చెప్పేశాడు. ఇక ఆయన జ్ఞాపకం చేసుకోనప్పుడు మనకు భయమే ఉందంటున్నాను నేను. ఆయన మర్చిపోయాడు కదా, ఆయన తుడిచేశాడు కదా, ఆయన ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు కదా. ఇక మీదట బతకడం సులువే కదా. మరి ఆలోచించండి ఒకసారి, రాత్రి ఎన్నో విషయాల్లో ప్రమాదం అని చెప్పినప్పుడు మనం ఆగిపోతాం. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని కానీ జాగ్రత్త పడతాం కదా. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటే జాగ్రత్త పడతావు, సింహం రోడ్డు మీద తిరుగుతుందంటే జాగ్రత్త పడతావు, పులి రోడ్డు మీద ఒక వచ్చేసిందంటే జాగ్రత్త పడతావు, పావు వచ్చేసిందంటే ఇక్కడ ఒకడు ఉంటాడా? మంచి విషసర్పం ఆ గ్రౌండ్లోంచి ఆ చివరి నుంచి ఈ చివరికి దాటదాం అనుకుంది అనుకోండి, మధ్యలోంచి కాళ్ళు పైకెత్తుకుని కుర్చీ కింద నుంచి వెళ్ళిపో అమ్మా అంటావా? నాగరాజా కుర్చీ కింద నుంచి వెళ్ళిపో రాజా అంటావా? అంటావా? అనవు కదా. బేకబేకలు, ఒకడి మీద ఒకడు, ఒకడు భుజాల మీద ఒకడు, ఇంకా సభలా ఉండదు ఇక్కడ. అది పాకుతూ ఉండే కొలది మీరు ఇంకా గట్టిగా పాకుతారు, పాకుతారో దేకుతారో. మొత్తం మీద గ్రౌండ్లో అయితే ఒక్కడు కూడా ఉండడు. ఆ మధ్య ఎలాగే జరిగింది, ఒకనొక సభలో నేను వాకింగ్ చెప్తా ఉన్నాను, వెనకాలేదో చిన్న నీరు కట్టు, అది అసలు తాసిపోమే కాదు, అదేదో దూరం దడికింద బరకం కింద ఇంకీ లడావిడి చూడాలి, పాం 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 అని చెప్పేసి ఓ లేచేసేది అంతా గత్తర చేసి ఆ వాక్యం ప్రకటించే మూడంతా చెడగొట్టేశారు. ఆ పరిస్థితి అంతా, ఆ వాతావరణం అంతా నాశనం చేసి పడేశారు. కొంతమంది ఉంటారు అలాగా, కొంతమంది ఉంటారు భయం, పాము అంటే భయం, పులి అంటే భయం, సింహం అంటే భయం, కుక్క అంటే భయం, ప్రమాదం అంటే భయం, కానీ పాపం అంటే ప్రేమ, భయం లేదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి దూరం చేసేది ఏది మనకు వద్దు, దానివల్ల మనకు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు. భక్తులు తమ జీవితంలో మంచి పోరాటము పోరాడి తమ పరుగేం చేశారట,
కడముట్టించారట. చదవండి ఆ మాట. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటిని. విశ్వాసాన్ని ఏం చేశారట? కాపాడుకున్నారు. బంగారం కాపాడుకోకపోయినా నష్టమేమీ లేదు, పోతే పోనవండి. భూములు కాపాడుకోకపోయినా నష్టమేమీ లేదు, పోతే పోనవండి. అవేం శాశ్వతం కాదు. ఈ లోకమునకు దిగంబరినై వచ్చి తిని దిగంబరినై పోదును. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. చచ్చేటప్పుడు ఏమీ తీసుకుని పోలేవు. ఆస్తులు పోతే పోనీ, మళ్ళీ వస్తాయి. వస్తే వస్తాయి, లేకపోతే లేదు. యెహోవా ఇచ్చను, యెహోవాయే తీసుకుని పోనీ. నష్టమేమీ లేదు. తినడానికి తిండి ఉందో లేదు చూసుకో, కట్టుకోవడానికి బట్ట ఉందో లేదు చూసుకో, ఉండడానికి ఇల్లు ఉందో లేదు చూసుకో. చాలు, కనీస అవసరాలు తీరుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పు, స్తుతించు, అంతే. ఆస్తి పోయినా నష్టం లేదు, అంతస్తులు పోయినా నష్టం లేదు, వెండి బంగారాలు పోయినా నష్టం లేదు, సౌకర్యాలు పోయినా నష్టం లేదు, వ్యాపారాల్లో దివాలా తీసేసినా నష్టం లేదు, విలువైన వస్తువులన్నీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నష్టం లేదు. కానీ విశ్వాసం పోతే దాన్ని మించిన నష్టం మరొకటి ఉండుతో. అందుకే పౌలు భక్తుడు అంటాడు ఇక్కడ. పౌలు భక్తుడు అంటాడు విశ్వాసమును ఏం చేశాను? కాపాడుకున్నాను. కాపాడుకోవాల్సినంత గొప్పదా విశ్వాసం అంటే ఎస్ ఎస్ ఎస్. కాపాడుకోవాల్సినంత గొప్పదే విశ్వాసం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, కాపాడుకోవాల్సినంత గొప్పది విశ్వాసం. కానీ గొప్పదైన విశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నామంటే తాకట్టు పెట్టేస్తున్నాం. గొప్పదైన విశ్వాసాన్ని వదిలేసుకుంటున్నాం. గొప్పదైన విశ్వాసాన్ని కాలరాసేస్తున్నాం. గొప్పదైన విశ్వాసాన్ని గంగలో కలిపేస్తున్నాం. మరి ఏం దాచుకున్నాం మన దగ్గర? దుర్నీత, అవిశ్వాసమా, అజ్ఞానమా, అమాయకత్వమా? ఏం దాచుకుని తిరుగుతున్నావు హృదయంలో? ఏంటి నువ్వు సంపాదించిన ఆస్తి? విశ్వాసం కంటే గొప్ప ఆస్తి ఏముంది? విశ్వాసాన్ని దాచుకో, గట్టిగా పట్టుకో. నేను విశ్వాసిని, చావైనా బతుకైనా విశ్వాసిగానే బతుకుతాను, విశ్వాసంతోనే జీవిస్తాను. అప్పుడప్పుడు చూడండి, మనకు కావాల్సిన దానికోసం గట్టిగా నిలబడిపోతుంటాం, గట్టిగా. అప్పుడప్పుడు ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది, అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను ఉంటుంది. అబ్బా, ప్రపంచంలో మగాళ్ళే లేరు అన్నట్టు. ఈడంటాడు, ఆమెను తప్ప నా జీవితంలో ఇక ఎవరి మెడలోనూ తాళి గట్టనే గట్టనంటాడు. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, నా మనసు నిండా ఈవిడే నిండిపోయింది, చచ్చిపోతే ఆవిడ కోసం చచ్చిపోతాను. నా మనసు నిండా ఇతనే నిండిపోయాడు, చచ్చిపోతే ఈయన కోసం చచ్చిపోతాను. దౌర్భాగ్యుడే, మనుషుల కోసం చచ్చిపోతావు కానీ దేవుని కోసం చావలేవా? ఆడు ఎంతకాలం ఉంటాడు నీతో? తాళి కట్టినోడైనా కట్టించుకున్నోళ్ళైనా ఎంతకాలం ఉంటారు నీతో? గ్యారంటీ రాసివ్వగలరా? నిండు నూరేళ్ళు నీతో కలిసి నడుస్తాను. మాట వరుసగా అంటాడు, ఏదో నడవమని చూద్దాం నిండు నూరేళ్ళు. అయితే ఆడైనా ముందు పోతాడు, లేకపోతే నువ్వైనా ముందు పోతావు, ఎవడు నడవండి నీతో. కానీ చిరకాలం, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు తోడుగా నీడగా ఉండేవాడు దేవుడు. అందుకే నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను అన్నాడు. తల్లి కంటే, తండ్రి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను అన్నాడు. భార్య చిరకాలం ఉండదు, భర్త చిరకాలం ఉండడు. ఇవన్నీ తాత్కాలిక బంధాలు, మధ్యలో వచ్చాయి, మధ్యలో పోతాయి, నాట్ పర్మినెంట్, అలార్ టెంపరీ. కానీ దేవునితో ఉన్న బంధం నిత్య బంధం. వీళ్ళ కోసం చచ్చిపోతావు, దేవుని కోసం అంటే మాత్రం అస్సల మనసే రాదు. వీళ్ళ కోసం ప్రాణమే ఇచ్చేస్తానంటావు, దేవుని కోసం అంటే మాత్రం కనీసం బతకలేవు, విశ్వాసాన్ని కాపాడుకోలేవు. ఆ ప్రేమను మాత్రం గట్టిగా కాపాడుకున్నావు. అమ్మాయి గట్టిగా నిలబడిపోయిందండి, ఇంకే సంబంధం ఒప్పుకోవట్లేదండి. అబ్బా, అబ్బాయి కూడా గట్టిగా నిలబడిపోయాడండి, ఇంకే సంబంధం ఒప్పుకోవట్లేదండి. ఓహో, ఎంతకాలం నిలబడతారు వీళ్ళు? ఎంతకాలం నిలబడతారు? ప్రేమను చివరి వరకు కాపాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనుషుల మధ్యలో? ఈరోజు వేడివేడి ప్రేమ అంటే అప్పుడేసిన అట్లటిది. రేపొద్దునకి అట్టు ఏమైపోద్ది? అట్టు చల్లారిపోద్ది, పాచిపోద్ది కూడా, వాసన కొడుతుంటుంది ప్రేమ. ఈరోజు ఉన్నంత ఫ్రెష్గా ఉండదు మీ ప్రేమ, మీ పనికి మాలిన ప్రేమ. అది కంపల్సరీ కంపు కొడుతుంది చూడేదో ఒకరోజు. నేను అన్నాను అందుకలేదు, గుండు గీసుకుంటా పబ్లిక్లో చెప్తున్నాను. ఈ ప్రేమలేం నికరం కాదు, కానీ దేవుని ప్రేమ శాశ్వతం, శాశ్వతం, మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ, ఎవరూ మార్చజాలని ప్రేమ, ఎవరూ మార్చలేని ప్రేమది. నీదేం ప్రేమ ఇది? నువ్వు సలసుకుం దౌర్భాగ్యపు ప్రేమ. అందుకే పౌలు భక్తుడు అన్నాడు విశ్వాసమును కాపాడుకుంటిని అన్నాడు. విశ్వాసమును ఏం చేసి తిని? కాపాడుకుంటిని. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని పౌలు భక్తుడు చెప్తుంటే
ఈరోజు ఉన్న చాలామంది విశ్వాసాన్ని ఏం చేశారు? గాలికి వదిలేశారు. వదిలేశారా లేదా? వదిలేశారు. పట్టుకోవడం ఎంతసేపు, వదిలేయడం ఎంతసేపు అన్నట్టు ఉన్నాయి కదా మన జీవితాలు. ఇలాంటి ప్రసంగాలు రోజు విన్నారనుకోండి గట్టిగా పట్టుకుంటారు. లేదండి ఇంకా నిన్న ప్రసంగం విన్న తర్వాత అండి బతికితే దేవుడి కోసం బతకాలి లేదంటే చచ్చిపోవాలనుకున్నానండి అంటారు. ఎన్ని రోజులు ఉంటుంది ఈ మంట? ఎన్ని రోజులు ఉంటుంది ఈ మంట? అనతి కాలంలోనే మళ్ళీ ఏమైపోతారు? మర్చిపోతారు. అందుకే అన్నాడు సహవాసముగా కూడుట మానకండి నాయనా. ప్రతిరోజు వాక్యంతో మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. ఇక కొంతకాలమే భూమి మీద మీరు ఉండబోతున్నారు, తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళతారు. ఉన్నంతకాలం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి, ఉన్నంతకాలం విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకోండి. బలమైన విశ్వాసులుగా ఉండండి, స్థిరమైన విశ్వాసులుగా ఉండండి, కదలని విశ్వాసులుగా ఉండండి, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అన్నాడు దేవుడు. కానీ ఇక్కడ భక్తుడు అన్నాడు అదే మాట, విశ్వాసమును కాపాడుకుంటని. సాతాన్ అనేక విధాలుగా నిన్ను విశ్వాసం నుంచి పడగొట్టాలని చూస్తాడు. యోబుకి అన్నీ ఉన్నాయట, భార్య ఆనందంగా ఉందట, చిలకలాగా ఉందట, పక్కన అన్నీ ఉన్నప్పుడు ఒకనొక దినాన మొత్తం పోయాయి. చివరికి ఆరోగ్యం కూడా పోయింది. అప్పుడు అదే భార్య వచ్చి అంటుందట అదే యోబుతో, ఇంకను యథార్థతను వదలకయుందువ. అంటే ఇప్పుడు యథార్థతను అర్జెంటుగా ఏం చేయాలి? యథార్థతని వదిలేయి. ఇంకెందుకు యథార్థత? ఇంకెందుకు విశ్వాసం? వదిలేయి. ఇంకా చాలు, అన్నీ పోయాయి కాబట్టి విశ్వాసం వదిలేయి, అన్నీ పోయాయి కాబట్టి యథార్థతను వదిలేయి, వదిలేయి. సాతానుబోధ. ఎవరి బోధ ఇది? సాతానుబోధ. ఎవరిలో నుంచి మాట్లాడుతున్నాడు సాతాను? కట్టుకున్న భార్యలో నుండే. ఆ తర్వాత అంటది కదా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. దేవుణ్ణి దూషించి ఏమైపోవాలట? చచ్చిపోవాలట. ఎంత బుద్ధిహీనత ఆమె హృదయంలో ఉందో చూడండి, ఎంత నీచత్వం ఉందో చూడండి ఆమె హృదయంలో. యెహోవాను దూషించకూడదు, అసలు ఆయన నామాన్నే వ్యర్థంగా ఉచ్చరించకూడదని నేర్చుకుని కూడా చివరికి అన్నీ పోయేసరికి భర్తకి ఏమని నూరు పోస్తుందంటే, అన్నీ పోయాయి కాబట్టి నువ్వు చచ్చిపో, దేవుణ్ణి దూషించి చచ్చిపో, చచ్చిపోయే ముందు యథార్థతను వదిలేయి, విశ్వాసాన్ని వదిలేయి అని బోధిస్తుంది. అప్పుడు అన్నాడు మహానుభావుడు, మహాభక్తుడు, ఆయన నోటి వెంట జాలువారిన ముత్యం లాంటి మాట, ఆయన వలన మనము మేలు మాత్రమే అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా అన్నాడు. చచ్చిపోవాలి ఇంకా మాటకి ఎవరైనా సరే. ఆయన వలన మనము మేలు మాత్రమే అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునను. ఆయనకు అధికారం ఉంది, ఇచ్చినవాడు తీసుకుంటాడు, ఇచ్చినవాడు తీసుకుంటాడు. హీ హ్యాస్ దట్ రైట్. ఆయనకు రైట్ ఉంది, ఆయనకు హక్కు ఉంది. నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. ఎంత గొప్పది విశ్వాసం ప్రియులారా. ఈరోజుంది జీవితం రేపు ఇలాగే ఉంటుందా? ఈరోజున్న అందం రేపు ఇలాగే ఉంటుందా? ఈరోజున్న ఆస్తి రేపటికీ ఉంటుందా? ఈరోజున్న భోగభాగ్యాలు రేపు ఉంటాయా? ఈరోజున్న సంతోషం రేపు ఉంటుందా? ఉండదు. మారిపోద్ది ప్రపంచం, మారిపోద్ది జీవితం, మారిపోద్ది శరీరం, సమస్తం మారిపోద్ది. కానీ నేటికి నాటికి ఈనాటికి నిలిచి ఉండేది ఏంటో తెలుసా? విశ్వాసం. అది ఉంటే ఖచ్చితంగా నువ్వు మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్య జీవానికి వెళ్ళిపోతావు. మరణం తర్వాత పరలోకం నీకోసం ఎదురు చూస్తుంది. నిన్ను వదిలేయాలని క్రీస్తు ప్రాణం పెట్టలేదు, నిన్ను నరకానికి పంపించాలని క్రీస్తు ప్రాణం పెట్టలేదు. నిన్ను క్షమించటంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ను తనతో పాటు నిత్య జీవానికి తీసుకెళ్ళాలి, నిన్ను తనతో పాటు నిత్య రాజ్యంలో కూర్చోబెట్టుకోవాలి. అది దేవుని ప్రేమ, మహా గొప్పదైన దేవుని ప్రేమ, మీ అందరినీ నిస్వార్థంగా ప్రేమించిన దేవుని ప్రేమ. నిజం, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఎన్ని వందల మంది ఉన్నారో అందరికీ చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని అందరినీ నిస్వార్థపూరితంగా ప్రేమించాడు, నిస్వార్థపూరితంగా ప్రేమించాడు. ఆయన ప్రేమలో కపటం లేదు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో ఎలాంటి పక్షపాతం లేదు. హీ లవ్స్ యూ సో మచ్. అన్కండీషనల్ లవ్, గాడ్స్ లవ్. అంత గొప్పదైన ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించాడు. కానీ మనం ఎలా ప్రేమిస్తున్నాం ప్రభువుని? పరిమితులకు లోబడి ప్రేమిస్తున్నాం. పరిమితులు, షరతులు ప్రేమలో ఉంటాయా? 3 గంటల నుంచి 5 గంటల వరకు నేను ప్రేమిస్తాను, 5 గంటల నుంచి 7 గంటల వరకు ఇంకొకటి ప్రేమిస్తాను అని అందనుకోండి భార్య, అది ఎంత చికాక్గా ఉందండి వినడానికి. ఏమైనా బాగుందా అది? ఏమైనా బాగుందా?
మరి దేవుని విషయంలో మనం చేసేది అలా లేదా? ఆదివారం 2 గంటలు నిన్ను ప్రేమిస్తాను, నిన్ను స్తుతిస్తాను, మిగిలిన 6 రోజులు ఇంకోడు ఉన్నాడు మా హృదయంలో, వాడితో కలిపి బతుకుతాం, వాడిని ప్రేమిస్తాం అని అంటే అది ఇది ఒకలా లేదు. చూడడానికి ఒకలాగే ఉంటుంది. వద్దండి, అది వద్దు, అది తగినది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి పోరాటము పోరాడండి. నీ విశ్వాసాన్ని కాపాడుకో, దేవుని కొరకు నిలబడు, ప్రభు పరిచర్యలో ఘనంగా వాడబడు, ఆయన కోసం బ్రతుకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చు, ఆయనలో మరణించు. అప్పుడు నీ మరణం ఎలా ఉంటుందో తెలుసా? ఘనమైన మరణం. చప్పట్లు కొట్టాలి దేవుడి దూతలు. దేవుడి దూతలు నిలబడి ఏం కొట్టాలి? చప్పట్లు కొట్టాలి మన మరణ సమయంలో. ఒక గొప్ప విశ్వాసిని మేము తీసుకెళ్తున్నామని దేవుని సన్నిధికి, ఒక గొప్ప విశ్వాసిని మేము కొనిపోతున్నాం దేవుని రాజ్యానికి. అలా నీ మరణంలో చప్పట్లు కొట్టించుకో దేవుని దూతలతో. అలా ఉండాలి. అబ్బా ఏం బతికడండి అనిపించుకోవాలి. ఏం బతికిందండి ఈమె? అనేక మందికి స్ఫూర్తిదాయకంగా, అనేక మందికి దీవెనకరంగా, దేవుని నామానికి మహిమకరంగా. వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్, వాట్ ఎ గ్రేట్ లైఫ్ అని చెప్పుకోవాలి. అలా బతకాలి. బతికితే ఆ బ్రతుకే, లేకపోతే మన జీవితం ఎందుకు పనికిరానిది అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడతో ఈ మాటలు అయిపోతాయి అనుకోకండి. రోజు దేవుని వాక్యం వినండి, మీరు నేర్చుకోండి, అనేకులకు నేర్పించండి, గట్టిగా నిలబడండి ప్రభు కోసం. మనం అందరం ఒకటే. చచ్చిపోయిన తర్వాత మన అందరం ఒకే చోట ఉండాలి. ఈ సభలో ఉండడం కాదు, చచ్చిపోయిన తర్వాత మనం అందరం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అది కోరుకోండి బలంగా. ఈ సభలో ఐక్యంగా ఉన్నాం అది కాదు కావాల్సింది. ప్రియ క్రైస్తవ సంఘమా, చనిపోయిన తర్వాత మన అందరం దేవుని సన్నిధిలో ఉండాలి ఐక్యంగా. అది కావాలి మనకి. కాబట్టి నిజంగా చెప్తున్నాను, ఈ రాత్రి ఈ 3 రోజుల వాక్యం మీలో మార్పు తీసుకొస్తే, ఈ 3 రోజుల వాక్యం నిజంగా నీ కోసమే దేవుడు మాట్లాడింపజేస్తే, ఈ 3 రోజుల వాక్యం సూటిగా నిన్నే ప్రశ్నిస్తే, ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒక మంచి సమర్పణ చేసుకో. ప్రభువా నిజమే ప్రభువా, నీ కోసం బ్రతకటం కష్టమేం కాదు. ప్రమాదం అని తెలిసినప్పుడు తప్పుకుంటున్నాను, ప్రమాదం అని తెలిసినప్పుడు దూరంగా జరుగుతున్నాను, ఈరోజు నుంచి నీకు దగ్గరగా ఉంటాను, ఈరోజు నుంచి నీ కోసం బ్రతుకుతాను, నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను, నీ సన్నిధిలో నిలబడతాను, కాంతివంతంగా జీవిస్తాను అని ఆయన దగ్గర ఒక చిన్న చిన్న ప్రణాళిక చేసుకోండి, చిన్న సమర్పణ చేసుకోండి, లోబడండి దేవునికి. మీ జీవితాలు ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా మారబోతున్నాయో మీరు ఊహించలేరు. దేవుని చేతిలో చెయ్యి వేసి నష్టపోయిన వాడెవ్వడు ప్రపంచంలో లేడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచి నష్టపోయిన వాడెవ్వడు ప్రపంచంలో లేడు. ప్రియులారా, కొన్నాళ్లే బాధలు, కొన్నాళ్లే కష్టాలు, కొన్నాళ్లే ఈ లోకం, కొన్నాళ్లే ఈ లోకపు జీవితం. ఏదో ఒకరోజు మనం ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి, ఏదో ఒకరోజు మనం ప్రభు సన్నిధానంలో నిలబడాలి. అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు మీ అందరికీ దయచేయాలని నిండు హృదయంతో నేను నా ప్రభువును కోరుకుంటూ, విత్తబడిన వాక్యం మీ అందరి జీవితాల్లో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపజేయాలని మనస్ఫూర్తిగా దైవజనుడిగా నేను కోరుకుంటూ ఈ రాత్రికాల సమయంలో నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థిద్దాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మీ పిల్లలు అమాయకులు, వారికి సత్యము తెలియక అజ్ఞానము తెలియక లోకంలో పడిపోయి మోసపోయారు. ప్రభు దయతో ప్రతి బిడ్డను క్షమించండి తండ్రి, దయతో ప్రతి బిడ్డను కరుణించండి, ప్రతి బిడ్డను కనికరించండి తండ్రి. ప్రభు మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. తమ్మును తామే మోసపుచ్చుకొనక మీ మాటలు యందు తీవ్రత గలవారై తండ్రి. ప్రభువా మరణము ద్వారా మిమ్మల్ని మహిమపరచాలని, క్రియల ద్వారా సత్క్రియల ద్వారా మిమ్మల్ని మహిమపరచాలని, మీ కార్యాల ద్వారా మిమ్మల్ని మహిమపరచాలని తండ్రి. అనేకమైన మీ కార్యాలు, ఘనమైన మీ కార్యాలు ఈ లోకంలో జరిగించి తమ ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలని, ప్రభువా విశ్వాస సంబంధమైన కార్యాలు చేయాలని, ఆత్మలను రక్షించే పనిలో మేము ఉండాలని, ప్రభువా అనేక విషయాల ద్వారా మిమ్మల్ని మహిమపరచాలని మీ పిల్లలకు నేర్పించారు. నిజమే తండ్రి, ఇప్పటివరకు ఒకవేళ తొట్టిల్లిపోయిన జీవితాలు కలిగి ఉంటే మీ పిల్లల్ని కనికరించండి, మరొక్కసారి మీ సన్నిధిలో నిలువ పెట్టండి ప్రభువా. పడిపోయిన జీవితాలు కలిగి ఉంటే మీ సన్నిధిలో నిలువ పెట్టండి ప్రభువా. లేవనెత్తండి తండ్రి, పడిపోయిన ప్రతి జీవితాన్ని లేవనెత్తండి ప్రభువా. మూడు వారిపోయిన జీవితాన్ని చిగిరింపజేయండి తండ్రి. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయండి, విశ్వాసమందు స్థిరులుగా చేయండి, విశ్వాసమందు కదలని వారుగా చేయండి తండ్రి. మీ కొరకు ఈ క్షణంలో ఈ 3 రోజుల సభలు విన్న తర్వాత ఎవరైతే ఇక్కడ ఈ గ్రౌండ్లో కూర్చొని నిలువబడి సమర్పణ చేసుకుంటున్నారో
అలా సమర్పణ చేసుకుంటున్న ప్రతి హృదయాన్ని స్వీకరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి హృదయాన్ని మీకు దగ్గర చేసుకుంటున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి హృదయాన్ని మీరు ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సభల నిమిత్తం కష్టపడిన తమ్ముళ్ళను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘ పెద్దలు వారి కుటుంబాలు సమస్తము క్షేమాభివృద్ధి నొందునట్లు, మీ చిత్తం యొక్క సంపూర్ణత నిరుగునట్లు సహాయం చేయండి. అనేక దూర ప్రాంతాల నుండి సభకు విచ్చేసిన బిడ్డల ప్రయాణాల్లో తోడేయండి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, సత్యమందు ప్రతిష్ఠ చేయండి తండ్రి. అలాగే ఎంతమంది అయితే దూరదేశాల్లో ఉండి వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారిని చల్లగా కాపాడండి, మీ కృపలో వర్ధిల్లింప చేయండి, స్వదేశాలకు క్షేమంగా నడిపించండి, వారికి నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి, ఒంటరితనంలో ఓదార్పు దయచేయండి తండ్రి. కృప కలిగిన మా దేవ, దూర ప్రాంతాల నుండి కూడా తండ్రి, కువైట్ దేశం నుంచి కూడా ఈ సభను ప్రభు సపోర్ట్ చేసినటువంటి పిల్లలు ఉన్నారని విన్నాను ప్రభు, వారిని కూడా దీవించండి ప్రభు. వారి కష్టార్జితాన్ని రెట్టింపు చేసి ప్రభు, వారు ఖర్చు పెట్టిన దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థపడుతున్నాను తండ్రి. దయగలిగిన దేవ, మీ ప్రేమలో మీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధిల్లింప చేయండి. అయ్యా, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యం ఎంత గొప్పది తండ్రి. దాన్ని పోగొట్టుకోకుండా పిల్లలందరూ నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభు. ఈ సమయం మళ్ళీ మాకు రాకపోవచ్చు, ఇంత విలువైన సమయం మాకు మళ్ళీ దొరకకపోవచ్చు తండ్రి. ఇంత గొప్ప సమయాన్ని మేము దుర్వినియోగం చేసుకుంటే మరలా ఆ సమయం మాకు లభించకపోవచ్చు. ఇప్పటికే ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభు. మేము ఆ వరుసలో ఉన్నాము. మేము వెళ్ళిపోయే సమయానికి మా మరణం మిమ్మల్ని మహిమపరిచేదిగా ఉండాలి. మా మరణం ద్వారా మీరు గణపరచబడాలి ప్రభు. స్టెఫను మరణం ఎలా అయితే మిమ్మల్ని గణపరిచిందో, పేతురు గారి మరణం ఎలాగైతే మీకు మహిమ తీసుకొచ్చిందో, పౌలు గారి మరణం ఎలా అయితే మిమ్మల్ని మహిమపరిచిందో, అపొస్తలులు ప్రారంభ సంఘ క్రైస్తవులు ఎలాగైతే ప్రభు వారి మరణాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచారో, వారి జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచారో, మేము కూడా తండ్రి ఆ కోవకు చెందిన వారమై ఉండునట్లు, ఆ బాటలో నడిచి వారమై ఉండునట్లు, అలాంటి ప్రేమ కలిగి జీవించే వారమై ఉండునట్లు సహాయము చేయమని, ఈ మొగల్తూరు కొండవారిపాలెం పరిసర ప్రాంతాలు దీవించండి, అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి, మీ సత్యమందు ప్రతిష్ఠ చేయండి ప్రభువా. మీ చిత్తమైతే మరొకసారి మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మాకు సహాయం అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ రేపుదే కాలం జరగబోతున్న ఆరాధనలన్నీ ఘనంగా జరిపించమని ప్రార్థపడుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.